الحمدللہ وحدہ والصلاة والسلام علی من لا نبی بعدہ اما بعد اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم سنریہم آیاتنا فی الآفاق وفی انفسہم حتی یتبین لہم انہ الحق بسم اللہ الرحمن الرحیم ان الدین عند اللہ الاسلام ربی اشرح لی صدری ویسر لی امری واحلل عقدۃ من لسانی یفقہوا قولی అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు మనందరి సృష్టికర్త ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సకల చర అచర సృష్టిని సృష్టించినటువంటి మనందరి దైవం అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి కార్యక్రమానికి సభ నిర్వహణకర్త సోదరుడు సలీం గారు మరియు నేటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ ముస్లిం క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. దీని అర్థం సకల లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక, ఆమీన్. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహకు సహస్రాది కృతజ్ఞత అభివందనాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మనమంతా కుల మతాలకు అతీతంగా ఒక చోట సమావేశమై ధార్మిక విషయాలు చర్చించుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఆ అల్లాహ్ మనందరికీ ప్రసాదించాడు. కాబట్టి మిత్రులారా, నేటి నా యొక్క అంశము మానవ సృష్టి మహా అద్భుతం. ఈ మహోత్కృష్టమైనటువంటి విశ్వ వ్యవస్థలో కంటికి కానరాని సూక్ష్మ జీవులు మొదలుకొని గ్రహాలు ఉపగ్రహాల వంటి సజీవ నిర్జీవ సృష్టి రాశులు అనేకం ఉన్నాయి. రమారమి ఈ భూమండలంపై 18 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఇన్ని జీవరాశుల్లో ఉత్కృష్టమైనటువంటి జీవి ఎవరు అంటే మనిషి అని చెప్పక తప్పదు. మరి మనకంటే ఎత్తుగా బలంగా పొడుగ్గా ఉన్నటువంటి అనేక జీవులు ఉన్నప్పటికీ మనిషే ఎందుకు గొప్పవాడయ్యా అంటే మనిషికి దైవం ప్రసాదించినటువంటి విచక్షణ జ్ఞానం, దీనికి గాను మనిషి గొప్పవాడుగా పరిగణించబడుతున్నాడు. మిత్రులారా, ఈరోజు మనం చూసినట్లయితే మానవుడు తనకు దైవం ప్రసాదించినటువంటి మేధస్సును ఉపయోగించి ఈ శాస్త్ర సాంకేతిక రంగాలలో మనిషి అనేక అద్భుతాలను అనేక క్రొత్త విషయాలను ఆవిష్కరిస్తున్నాడు. దీనికి కారణం దేవుడు మనిషికి ప్రసాదించినటువంటి మేధస్సు, విజ్ఞానం, విచక్షణ. మిత్రులారా, ఈరోజు మనం చూసినట్లయితే ఒక విషయం ఏదైతే అంశం ఇక్కడ చర్చించబోతున్నామో ఆ అంశం మానవ సృష్టి మహా అద్భుతం. ఈ విషయం చెప్పగానే సర్వసామాన్యంగా చాలామంది స్టూడెంట్స్లో, విద్యార్థుల్లో, విద్యావేత్తల్లో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే సైన్స్ ఈ విషయాలని నమ్ముతుందా, సైన్స్ దైవాన్ని నమ్ముతుందా అనేటటువంటి ఒక ఆలోచన సర్వసామాన్యంగా ఏర్పడుతుంది. వాస్తవంగా సైన్స్ అంటే ఏమిటి? మరి ఈరోజు ఏదైతే విద్యార్థుల్లో ఉన్నటువంటి ఒక అపోహ ఏమిటంటే సైన్స్ దైవాన్ని నమ్ముతుందా, సైన్స్ ఈ విషయాల్ని ఏకీభవిస్తుందా అనేటటువంటి ఒక ఆలోచన చాలామందిలో సర్వసామాన్యంగా ఈ ఆలోచన ఉత్పన్నమవుతుంది. వాస్తవంగా సైన్స్ అంటే ఏమిటి? సైన్షియా అనేటటువంటి లాటిను పదము నుండి సైన్స్ అనే పదం ఏర్పడింది. అంటే పరిసరాల పరిశోధన, పరిజ్ఞానము, మన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రకృతి యొక్క పరిసరాల పరిశోధననే సైన్స్ అని అంటారు. సైన్స్ అనే విషయానికి కొలతలు, ఆధారాలు, ప్రమాణాలు కావాలి. అవి లేనట్లయితే సైన్స్ ఏ విషయాన్ని కూడా ప్రతిపాదించలేదు. భౌతిక ప్రపంచంలో సైన్స్ అనేక విషయాలను, వాటిపై పరిశోధన చేసి కొత్త విషయాలను తెలియచేయగలదు. అంటే ఈ సృష్టి ఏదైతే ఉందో, ఈ భూమి, ఆకాశము, వీటి గురించి చాలా విషయాలు పరిశోధన చేసి సైన్స్ ఈరోజు మనకు తెలియజేసింది. ఉదాహరణకి, ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉంది అని భావించేవారు. ఆ తర్వాత పరిశోధన చేసి భూమి గుండ్రంగా ఉంది అని చెప్పారు. కానీ బల్లపరుపుగా ఉన్నటువంటి భూమిని గుండ్రంగా వారు దాన్ని తయారు చేయలేదు, కానీ ఉన్న విషయాన్ని కనుక్కొని చెప్పారు. అలాగే మన పాలపుంతలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అంటే శాస్త్రవేత్తలు కొన్ని కలపలేదు, కొన్ని తీసివేయలేదు, కానీ వారు పరిశోధన చేసి దాదాపుగా ఎన్ని ఉంటాయన్న విషయాన్ని వారు తెలియచేయడం జరిగింది. ఈ విధంగా సైన్స్ అంటే
సృష్టికర్తనటువంటి దేవుడు నిర్మించినటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి విషయాలను ఏవైతే దైవం ఓ అద్భుతాలను ఈ సృష్టిలో పెట్టాడో వాటిపై పరిశోధన చేసి అవి ఎలా పనిచేస్తున్నాయో చెప్పడమే సైన్స్. మిత్రులారా, మరి ఇక్కడ సైన్స్ చెప్పే విషయం ఏంటంటే ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ విశ్వ వ్యవస్థ, ఈ సృష్టి ఎప్పుడు ఎలా ఉద్భవించింది, ఎలా ఉనికిలోకి వచ్చిందంటే సైన్స్ చెప్పే విషయం ఏంటంటే 1370 కోట్ల సంవత్సరాల క్రితం ఈ విశ్వమంతా కూడా ఒక బంతి ఆకారంలో ఒక ముద్దల కలిసి ఉండేది. వాటిలో కోటాను కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రత వేడి పుట్టి కోటాను కోట్ల వేడితో ఆ టెంపరేచర్తో ఆ యొక్క ముద్దగా ఉన్నటువంటి ఏదైతే విశ్వం ఉందో అందులో ప్రేలుడు సంభవించింది. అంటే ఈరోజు ఎవరైతే బిగ్ బ్యాంగ్ థ్యూరీ అని చెప్తున్నారో ఈ విషయానికి సంబంధించి సైన్స్ చెబుతుంది ఈ విశ్వమంతా కూడా ఒక ముద్దలా కలిసి ఉండేది, దానిలో కోటాను కోట్ల వేడి పుట్టి అది బ్లాస్ట్ అయిపోయింది, అది పేలిపోయి అది భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలుగా అది వెదజల్లబడింది. ఎప్పుడైతే ఈ యొక్క భూమి ఒక ముద్ద ఆకారంలో, ఈ సమస్త విశ్వం కూడా ఒక ముద్ద ఆకారంలో ఒక బంతిలా ఉండేదో అందులో వేడి పుట్టి అది బ్రద్దలైపోయి అది సమస్తము కూడా వ్యాపించింది, అది ముఖ చెక్కలైపోయి అన్ని దిశల వెదజల్లబడింది. తద్వారా భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు ఇవన్నీ కూడా ఉనికిలోకి వచ్చాయని నేటికి 200 సంవత్సరాల క్రితం లెమాయిటర్ అనే శాస్త్రవేత్త ఈ విషయాన్ని కనుగొన్నాడు. మరి ఈ విషయం దీనినే బిగ్ బ్యాంగ్ థ్యూరీ అని అంటున్నారు. ఈ విషయం 180 నుండి 200 సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని కనుగొన్నారు. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి విషయము ఈ దివ్య ఖురాన్లోకి ఎలా వచ్చింది, ఈ ఖురాను గ్రంథములో ఈ విషయం యొక్క ప్రస్తావన ఎలా వచ్చింది, నేటికి 200 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి బిగ్ బ్యాంగ్ థ్యూరీ గురించి నేటికి 1400 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ ఖురాన్లో ఎలా ఉందంటే, ఖురాను గ్రంథంలోని సూరే అంబియా నంబర్ 21 యాక్ట్ నంబర్ 30లో అవలం యరల్లదీన కఫరు అన్న సమావాతి వల అరద కానతర తకన ఫవతకనాహుమా వజఅల్నా మినల్ మాయి కుల్ల షయ్ఇన్ హై అఫలా యుమినూన్. సృష్టికర్తనని దైవం ప్రశ్నిస్తున్నాడు, ఏమిటి తిరస్కరించిన వారు ఈ విషయాలను ఆలోచించడం లేదా, వాస్తవంగా భూమి మరియు ఆకాశం ఒకే భౌతిక అంశముతో కలిసి ఉండేవని తర్వాత మేము పగలగొట్టి వాటిని వేరు చేశామని ఈ విషయం వారు గుర్తించడం లేదా, మేము ప్రాణమున్న ప్రతి జీవిని నీటితో సృష్టించాము ఈ సత్య తిరస్కారులు ఈ విషయాన్ని గుర్తించడం లేదా అని నేటికి 1400 సంవత్సరాల క్రితమే ఈ బిగ్ బ్యాంగ్ థ్యూరీ గురించి ఖురాన్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఖురాన్ మానవ రచన కాదు, సృష్టికర్త అనేటువంటి అల్లా మానవుల సన్మార్గం కోసం మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు సలం వారి హృదయ ఫలకంపై అవతరింపజేసినటువంటి గ్రంథమే దివ్య ఖురాన్. మిత్రులారా, ఈ విధంగా ఎప్పుడైతే సృష్టి ఉనికిలోకి వచ్చిందో ఆ తర్వాత ఇక్కడ వృక్షాలు ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి, ఆ తర్వాత మానవ మనుగడ ఈ సృష్టిలో ఈ భూమండలంపై ప్రారంభమైంది. అయితే చాలా వరకు కొంతమంది శాస్త్రవేత్తలు వారి యొక్క పరిశీలన ప్రకారముగా చాలామంది ఈరోజు మనిషి ఎలా వచ్చాడు అంటే కోతి నుండి మనిషి వచ్చాడు అనే భావన, ఈ ఊహా సిద్ధాంతం, ఈ అసత్య సిద్ధాంతాన్ని, ఈ అసత్య విషయాన్ని ఇప్పటికి కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు. వాస్తవంగా మనిషి కోతి నుండి వచ్చాడు అనేటటువంటి భావన ఎలా వచ్చింది అంటే, ఈ విషయాన్ని కాస్త మీరు పరిశీలించినట్లయితే ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి జీన్ బాప్టిస్ట్ లామార్క్ అనేటటువంటి ఒక ఎవల్యూషనిస్ట్, అతడు జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి మనిషి అనబడేవాడు కోతి నుండి ఉనికిలోకి వచ్చాడని ఒక ఊహాజనిత సిద్ధాంతాన్ని 1780వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తరువాత 1871 సంవత్సరంలో ఒక ప్రకృతి పరిశీలకుడు చార్లెస్ డార్విన్ తాను రాసినటువంటి ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనేటటువంటి పుస్తకములో అతడు మనిషి కోతి నుండి వచ్చాడు అని ఊహాజనిత కల్పిత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఈ చార్లెస్ డార్విన్ మనిషి కోతి నుండి వచ్చాడని ఊహించి మనిషి పరిణామం చెందుతూ ఒక జీవి నుండి మరొక జీవిగా పరిణామం చెందుతూ చివరికి కోతి నుండి మనిషి వచ్చాడని ఒక ఊహా కల్పిత
సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి 150 సంవత్సరాలు గతించాయి, కానీ ఇప్పటి వరకు కూడా శిలాజ ఆధారాలు ఏవి కూడా లభ్యం అవ్వలేవు. మనిషి కోతి నుండి వచ్చాడని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా ఇంతవరకు లభించలేదు. ఈ ఊహాజనిత సిద్ధాంతాన్ని ప్రజలు విశ్వసిస్తూ ప్రచారం చేస్తూ పోయారు. ఆ తర్వాత యూకేకు చెందినటువంటి శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ క్రిక్ అనేటటువంటి నోబెల్ బహుమతి గ్రహీత డిఎన్ఏపై పరిశోధన చేశారు. జీవ కణాల కేంద్రంలో ఉన్నటువంటి డిఎన్ఏ, ప్రతి ప్రాణమున్నటువంటి జీవిలో ఈ డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏలో మనిషి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు డిఎన్ఏలో ఉంటుంది. ఏ జీవి అయినా దాని ఇన్ఫర్మేషన్, దాని పూర్వపరాలు అన్నీ కూడా డిఎన్ఏ ద్వారా లభ్యమవుతాయి. ఇప్పటికి కూడా కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో డిఎన్ఏ టెస్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఫ్రాన్సిస్ క్రిక్ అనేటటువంటి ఈ శాస్త్రవేత్త డిఎన్ఏపై లోతుగా పరిశోధన చేసి ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఇంత క్లిష్టమైనటువంటి, ఇంత అద్భుతమైనటువంటి డిఎన్ఏ మార్పులు చెందుతూ పరిణామం చెందుతూ వచ్చిందని చెప్పడానికి 1% కూడా, 1% కూడా ఈ విషయం అంగీకరించదు అని చెప్పడం జరిగింది. అంటే ఇంత క్లిష్టమైనటువంటి డిఎన్ఏ, ఈ డిఎన్ఏపై పరిశోధన చేసిన తర్వాత ఇది పరిణామము చెందుతూ వచ్చినటువంటిది ఎంత మాత్రము కాదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ డార్విన్ సిద్ధాంతంలో ఉన్నటువంటి లోపాలు ఏమిటంటే, నిమ్మస్థాయి జీవులు ఉచ్చస్థాయి జీవులుగా మార్పు చెంది తర్వాత నిమ్మస్థాయి జీవులు నశించుకుపోవాలి, కానీ నేటికి కూడా నిమ్మస్థాయి జీవులు మనుగడ సాగిస్తున్నాయి, అవి నశించిపోలేదు. కాబట్టి డార్విన్ సిద్ధాంతం పూర్తిగా 100% తప్పు, మనిషి కోతి నుండి రాలేదు. తర్వాత హెచ్ఎస్ లిప్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త, ఆయన డార్విన్ రాసినటువంటి ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనేటటువంటి పుస్తకాన్ని పరిశీలించి పరిశోధించి ఏం చెప్పాడంటే, ఈయన రాసినటువంటి ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనే పుస్తకములో 6వ అధ్యాయంలో డార్విన్ అంటున్నాడు స్వతహాగా, ఇందులో నాకు చాలా అపనమ్మకాలు ఉన్నాయని డార్వినే చెప్పాడు. ఆ తర్వాత డార్విన్ సిద్ధాంతాన్ని ప్రజలలో వ్యాపింపజేయడానికి, ఒప్పించడానికి, నమ్మించడానికి విశ్వ ప్రయత్నాలు జరిపారు. చివరికి ఏం జరిగిందంటే, అమెరికాలో 1904లో ఓటాచగ జాతికి చెందిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టారు. ఓటాచగ జాతికి చెందిన వ్యక్తి చూడడానికి కోతిలా ఉన్నాడని భావించి అతన్ని తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టారు. వరుసగా కోతి, చింపాంజీ, ఆ తర్వాత ఓటాచగ. సందర్శకులు వస్తున్నారు, మ్యూజియంలో చూసి వెళ్ళిపోతున్నారు. చివరికి ఆ వ్యక్తి అవమానంగా భావించి ఆ మ్యూజియంలోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈ విధంగా మనిషికి ఆత్మ అభిమానము ఉంది. మనిషి మనిషిగా పుట్టాడు, మనిషి కోతి నుండి పుట్టలేదు. ఆ తర్వాత చాలామంది శాస్త్రవేత్తలు డార్విన్ సిద్ధాంతాన్ని తప్పుగా ప్రూఫ్ చేసినప్పటికీ కూడా, ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే 6th క్లాస్ సబ్జెక్ట్స్లో ఇప్పటికి కూడా మనిషి కోతి నుండి వచ్చాడు అనేటటువంటి ఊహ కల్పిత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, సోదరులు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీలో ఎవరైనా మా తాత ముత్తాతలు కోతులండి, మేము కోతుల నుండి వచ్చాము, మా పూర్వీకులు కోతులని చెప్పేవారు ఉంటే చేయి పైకెత్తండి. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఏంటంటే, మనిషి మనిషిగా పుట్టించబడ్డాడు, మనిషికి ఆత్మ అభిమానం గౌరవం ఉంది, మనిషి జంతువు నుండి కోతి నుండి రాలేదు, మనిషిని దైవం మనిషిగా గొప్పగా పుట్టించాడు. ఈ విషయాన్ని సూరే నంబర్ 95 ఆయత్ నంబర్ 4లో లఖద్ ఖలఖనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్, సృష్టికర్త అనేటువంటి దైవం మనిషిని ఒక అద్భుతమైనటువంటి రీతిలో సృష్టించాడు. పూర్వం శాస్త్రవేత్తలు ఏమనుకున్నారు అంటే, మనిషి పుట్టుక మామూలేనండి, యాదృచ్ఛికంగా మనిషి పుట్టాడు అని చాలామంది భావించేవారు. ఆ తర్వాత పరిశోధన జరిగింది, మనిషి పుట్టుక మహా అద్భుతము, అద్భుతంగా మనిషి పుట్టాడు అని చెప్పడం జరిగింది. మనిషి ఎలా పుడుతున్నాడు? జీవకణంతో పుడుతున్నాడు. ఈ జీవకణాల్ని పై పరిశోధన చేశారు. మనిషి శరీరంలో 1,000,000,000,000 సెల్స్ ఉంటాయి, జీవకణాలు ఉంటాయి. ఒక జీవకణంలో 100 నుండి 2,000 ప్రోటీన్ మాలిక్యూల్స్ ఉంటాయి. జాల్స్ యుగేన్ గయ్ అనే శాస్త్రవేత్త అంటున్నారు, ఈ ప్రోటీన్ మాలిక్యూల్ ఏదైతే ఉందో దీన్ని మనం తయారు చేయాలి అంటే, ఈ పూర్తి సృష్టిని సృష్టించడానికి ఎంతైతే శక్తి అవసరమో అంతకంటే ఎక్కువ శక్తి అవసరం ఒక ప్రోటీన్ మాలిక్యూల్ని తయారు చేయడానికి. అల్లాహు అక్బర్. అల్లా అందరికంటే గొప్పవాడు. మనిషిని దేవుడు ఏ విధంగా అయితే ఒక సిస్టమ్గా పుట్టించాడో, ఈ సృష్టిలో 115 ఎలిమెంట్స్ ఉంటాయి, వాయువులు ఉంటాయి. అందులో 5 వాయువులు వేరుపడి ప్రోటీన్ మాలిక్యూల్ తయారవుతుంది. అలా కాకుండా ప్రోటీన్ మాలిక్యూల్ని తయారు చేయాలి అంటే, ఈ పూర్తి సృష్టిని సృష్టించడానికి ఎంతైతే శక్తి అవసరమో అంతకంటే ఎక్కువ శక్తి అవసరమవుతుంది ఒక ప్రోటీన్ మాలిక్యూల్ని తయారు చేయడానికి. కానీ అప్పుడే పుట్టినటువంటి బిడ్డలో అక్కడ 6 బిలియన్ల ప్రోటీన్ మాలిక్యూల్స్ ఉంటాయి. అల్లాహు అక్బర్.
ఒక బిడ్డ, ఒక శిశువు పుట్టినటువంటి బిడ్డను మీరు చూసినట్లయితే అక్కడ 6 బిలియన్ల ప్రోటీన్ మాలిక్యూల్ ఒక బిడ్డలో ఉంటాయి. కానీ ఒక ప్రోటీన్ మాలిక్యూల్ మనిషి తయారు చేయాలంటే ఈ పూర్తి సృష్టిని సృష్టించడం కంటే చాలా కష్టమని జార్ల్స్ యుగెన్ గై అనే శాస్త్రవేత్త చెప్తున్నాడు. ఇంత అద్భుతంగా మనిషి యొక్క పుట్టుక మనకు కనిపిస్తుంది మిత్రులారా. చూడండి సోదరులారా, ఈరోజు మనిషి అద్భుతమైనటువంటి రీతిలో జీవనం కొనసాగిస్తున్నాడు. మరి మనిషి ఈ భూమండలంపైకి ఎలా వచ్చాడు అంటే, మొట్టమొదటిగా సృష్టికర్త అనేటువంటి దైవం స్వర్గములో మట్టితో ఒక ఆకారాన్ని తయారు చేసి ఆ మట్టి బొమ్మలో ఆత్మను ప్రవేశపెట్టాడు. అతనే ఆదాం అలైహిస్సలాం. ఆదాం అలైహిస్సలాంకి సర్వ వస్తువుల పేర్లను తెలియజేసి జ్ఞానాన్ని అందజేసి తర్వాత దైవదూతలను ఇబ్లీస్ అంటే సాతాన్ను ఉద్దేశించి అల్లా అన్నాడు, ఆదాముకు సాష్టాంగం చేయండి అనగానే దైవదూతలంతా సాష్టాంగం చేశారు కానీ ఇబ్లీస్ సాష్టాంగం చేయలేదు. ఇబ్లీస్ అన్నాడు, ఆదాం మట్టితో సృష్టించబడ్డాడు, నేను అగ్నితో సృష్టించబడ్డాను, నేను ఆదాం ముందు సాష్టాంగం చేయాలా అని ఇబ్లీస్ అన్నాడు. ఈ విధంగా గర్వం, అహంకారం ఎప్పుడైతే ఇబ్లీస్లో వచ్చేసిందో అప్పుడు స్వర్గం నుండి ఇబ్లీస్ గెంటివేయబడ్డాడు. ఇబ్నే మసూద్ రదియల్లాహు అన్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు వారి యొక్క ఉల్లేఖనం ప్రకారంగా ఎప్పుడైతే స్వర్గములో ఇబ్లీస్ని గెంటివేయడం జరిగిందో ఆదాం అలైహిస్సలాం వారు ఒంటరిగా తిరుగుతుండేవారు, ఒంటరిగా ఉండేవారు, విచారంగా ఉండేవారు. ఒకసారి ఏం జరిగిందంటే, ఆదాం అలైహిస్సలాం వారు పడుకున్నారు, నిద్ర లేవగానే ఆయన పక్కన ఒక మహిళ ఉంది. చూశారు, నీవు ఎవరు అంటే నేను మహిళను అని ఆమె సమాధానమిచ్చింది. నీవు ఎందుకు సృష్టించబడ్డావు అని ఆదాం అడిగారు. నీతో కలిసి జీవితం గడపడానికి నేను సృష్టించబడ్డాను అని ఆమె సమాధానమిచ్చింది. ఆ తర్వాత దైవదూతలు ఆదాము యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి దైవదూతలు ఏం చేశారంటే అడిగారు, ఓ ఆదాం ఆవిడ ఉంది కదా ఆమె పేరు ఏంటి అంటే ఆదాం చెప్పారు ఆమె పేరు హవ్వా అని చెప్పారు. అప్పుడు మళ్ళీ దైవదూతలు అడిగారు, హవ్వాని ఆమెకు పేరు ఎందుకు పెట్టడం జరిగిందంటే హై అనేటటువంటి ప్రాణమున్న దానితో ఆమె సృష్టించబడింది కాబట్టి హవ్వా అని పేరు పెట్టడం జరిగిందని సమాధానం చెప్పడం జరిగింది. ఈ విధంగా మిత్రులారా, ఆదాం అలైహిస్సలాం హవ్వా అలైహిస్సలాం చాలా సంతోషంగా స్వర్గంలో ఉండేవారు. వారికి చెప్పడం జరిగింది, మీరు ఇక్కడ చాలా సుఖంగా ఉండండి, ఇక్కడ ఉన్నటువంటి పండ్లు అన్నీ తినండి కానీ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళకండి అని అల్లాహ్ సుబ్హానతల్ ఆదేశించాడు. తర్వాత ఏం జరిగిందంటే షైతాను ప్రేరేపించాడు, ఆదాం మరియు హవ్వా అలైహిస్సలాం వెళ్ళి వారు ఆ తినకూడని పండుని తిన్నారు. ఏదైతే అల్లా వద్దు అని చెప్పాడో అది చేశారు. అప్పుడు వారు స్వర్గం నుండి ఆదాం మరియు హవ్వా అలైహిస్సలాం ఇద్దరిని కూడా ఈ ప్రపంచంలోకి పంపించడం జరిగింది. అప్పటి నుండి మానవ మనుగడ ప్రారంభమైంది. ఆదాం మరియు హవ్వా అలైహిస్సలాం నుండి వారి యొక్క దాంపత్యంలో ఎంతమంది అయితే పుట్టారో తర్వాత వారి దాంపత్యంలో ఈ విధంగా పూర్తి ప్రపంచంలోని మానవులంతా కూడా ప్రపంచంలో స్ప్రెడ్ అయిపోయారు. ఇప్పుడు చూసినట్లయితే దాదాపుగా 750 కోట్ల జనాభా మనకు కనిపిస్తుంది. వీరంతా కూడా ఆదాం మరియు హవ్వా యొక్క సంతానం. మన తండ్రి ఆదాం, మన తల్లి హవ్వా అలైహిస్సలాం. మిత్రులారా, ఈ విధంగా మానవ సృష్టి అనేది జరిగింది. ఆ తర్వాత ఇక ఆదాం హవ్వా ఎప్పుడైతే ఈ ప్రపంచంలోకి పంపించబడ్డారో వారి ద్వారా మానవులు ఉనికిలోకి వచ్చారని అంతిమ దైవ గ్రంథం అనేటువంటి దివ్య ఖురాన్లోని సూర నిసా నంబర్ 4:1, సూర అల్ హుజరాత్ సూర నంబర్ 49:13లో, యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుం మిన్ దకరిన్ వఉన్సా వజఅల్నాకుం షుఉబన్ వఖబాయిల లితఅరఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి ఒకే స్త్రీ నుండి సృజించాము. తర్వాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగాను తెగలుగాను చేశాము. వాస్తవంగా మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లా దృష్టిలో గౌరవ పాత్రుడు. అంటే ఓ మానవులారా అని ఖురాన్ సంబోధిస్తుంది. ఓ ముస్లింలారా, ఓ హిందువులారా, ఓ క్రైస్తవులారా, ఓ సిక్కులారా, ఓ జైనులారా అని ఖురాన్ చెప్పడం లేదు. ఓ మానవులారా అంటే ఎవరు? ఈ భూమండలంపై ఎవరైతే ఉన్నారో వారంతా, ఎవరైతే మానవులుగా ఉన్నారో వారిని సంబోధిస్తూ అల్లాహ్ అంటున్నాడు, మీరు ఒకే ప్రాణి నుండి పుట్టించబడ్డారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు, మీరు ఆదాము హవ్వా నుండి పుట్టించబడ్డారు, ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగాను తెగలుగాను చేశామని. ఈ విధంగా ఖురాన్ అంటుంది, మనిషిని దైవం అద్భుతంగా పుట్టించాడు, మనిషి కోతి నుండి రాలేదు. ఇదే విషయం మీరు బైబిల్ని చూసినట్లయితే, బైబిల్లో ఆదికాండం 2:22 మీరు 2వ అధ్యాయాన్ని మీరు చదివితే, ఆదాము తన భార్యకు హవ్వాని పేరు పెట్టాను, ఆదాం హవ్వ ప్రస్తావన మనకు బైబిల్లో కూడా కనిపిస్తుంది. ఇదే విషయం మహాభవిష్య పురాణం ప్రతిసర్గ పర్వం 4:10-20 మీరు చూసినట్లయితే, ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తదా,
ఆదమో నామ పురుష, ఆదాము పేరుగల పురుషుడు, పత్ని హవ్యవతి తదా, అతని భార్య హవ్వ. ఆదాం మరియు హవ్వ యొక్క ప్రస్తావన మనకు హైందవ మత గ్రంథాలలో కూడా కనబడుతుంది. కాబట్టి మిత్రులారా, ఆదాము హవ్వ నుండి మనిషి ఉనికిలోకి వచ్చాడు, కానీ కోతి నుండి మనిషి ఉనికిలోకి రాలేదు అని చాలా స్పష్టంగా మనం తెలుసుకున్నాం. అయితే ఖురానులోని సూరే హామీమా సజ్దా సూర నంబర్ 41 ఆయత నంబర్ 53లో దైవం తెలియజేస్తున్నాడు, సనురీహిం ఆయాతినా ఫిల్ ఆఫాఖి వఫి అన్ఫుసిహిం హత్తా యతబయ్యన లహుం అన్నహుల్ హక్. మేము త్వరలోనే ఖగోళములో ఆకాశంలో వారికి అద్భుతాలను చూపిస్తాము, మరియు స్వతహాగా వారిలోనూ చూపిస్తాము. నిస్సందేహంగా ఖురాన్ అల్లాహ్ గ్రంథమే అని వారికి విషదమైపోతుంది, వారికి తెలిసిపోతుంది. దైవం అంటున్నాడు, మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో కూడా మేము అద్భుతాలను చూపిస్తాము, స్వతహాగా మీలో కూడా అద్భుతాలు ఉన్నాయంటున్నాడు. ఈరోజు మనిషి చాలా స్వేచ్ఛగా జీవితం గడుపుతున్నాడు. ఈ మనిషి శరీరంలోనే మనిషి ఒకసారి తన శరీరం ఏ విధంగా నిర్మించబడింది, ఎలా మనిషి ఉన్నాడు అన్న విషయాన్ని మనిషి ఆలోచిస్తే మనిషికి తెలిసిపోతుంది, నన్ను పుట్టించినటువంటి భగవంతుడు, నన్ను పుట్టించినటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు అని. తన శరీర అవయవాలను పరిశీలిస్తే అతడికి ఈ విషయం తెలిసిపోతుంది. కొన్ని విషయాలు మీ ముందు నేను చర్చిస్తాను. మన జీవితంలో స్వతహాగా ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా మనలో దేవుడు ఎన్ని అద్భుతాలు పెట్టాడు. గతంలో నేను ఖురాన్ మరియు ఆధునిక సైన్స్ అనే అంశంపై చర్చించాను. ఇప్పుడు మనిషిలో ఉన్నటువంటి అద్భుతాలు ఏమిటి, ఎలాంటి అద్భుతాలను సృష్టికర్తన దైవం మనిషిలో పెట్టాడో ఆ విషయాన్ని తెలియజేశాను. ఉదాహరణకి చూసినట్లయితే మిత్రులారా, మానవ శరీరము ఎక్కువగా మాంసము మరియు ఎముకలతో సృష్టించబడింది. మన శరీరాన్ని మనం చూసినట్లయితే ఎక్కువగా ఏముంటాయంటే మాంసం ఉంటుంది మరియు ఎముకలు మన శరీరంలో ఉంటాయి. మరి ఈ మాంసము అనేది చాలా సున్నితమైనటువంటి పదార్థము. మీరు చూడండి, ఏదైనా ఒక జంతు మాంసాన్ని మీరు అలా జంతు మాంసాన్ని 2 గంటల పాటు పెట్టినట్లయితే అది డికంపోజ్ అవుతుంది, కుళ్ళిపోవడం మొదలవుతుంది. అలాగే ఒక 3-4 రోజులు మాంసాన్ని వదిలేసినట్లయితే అది కుళ్ళిపోతుంది, పూర్తిగా పాడైపోతుంది. మరి ఈ మాంసాన్ని స్టోర్ చేయడానికి మనం ఫ్రిడ్జ్లో పెడతాము, కొన్ని నెలల పాటు అది పాడవకుండా ఉంటుంది. కానీ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి థర్మల్ ప్లాంట్స్ని ఏర్పాటు చేశారు. ఈ థర్మల్ ప్లాంట్స్లో ఏం చేశారంటే -1 డిగ్రీ నుండి -30 డిగ్రీ వరకు టెంపరేచర్ని, శీతలాన్ని అందులో ఏర్పాటు చేసి, ఆ టెంపరేచర్ని ఏర్పాటు చేసి అందులో మాంసాన్ని స్టోర్ చేస్తే 1 లేదా 2 సంవత్సరాలు మాత్రమే అది నిల్వ ఉంటుంది, ఆ తర్వాత అది కూడా పాడైపోతుంది. మరి అలాంటప్పుడు మనిషి తన జీవితకాలం వరకు 60 లేదా 70 సంవత్సరాల వరకు మన శరీరంలో ఉన్నటువంటి మాంసము కుళ్ళిపోకుండా ఎలా ఉంటుంది? మన శరీరంలో అలాంటి శీతలం, అలాంటి ఫ్రీజ్ ఉందా? అలాంటి శీతలం మన శరీరంలో ఉందా అని మనం చూసినట్లయితే మిత్రులారా, ఒకవేళ ఈ థర్మల్ ప్లాంట్స్ లాంటి -1 డిగ్రీ నుండి -30 డిగ్రీస్ టెంపరేచర్ మన శరీరంలో ఉంటే మన శరీరం యొక్క రక్తం ఫ్రీజ్ అయిపోతుంది, గడ్డ కట్టిపోతుంది, మనం చనిపోతాం. మరి అలాంటిది అంతకంటే థర్మల్ ప్లాంట్స్ కంటే, ఈ ఫ్రిడ్జ్ కంటే అద్భుతమైనటువంటి విధానాన్ని దైవం మన యొక్క శరీరంలో ఉన్నటువంటి మాంసం కుళ్ళిపోకుండా, సృష్టికర్త అనేటువంటి దేవుడు ఇక్కడ పెట్టినటువంటి ఒక అద్భుతం ఏంటంటే, మన శరీరంలో ఉన్నటువంటి రక్తము ఏదైతే ఉందో అది మాంసం చుట్టూ ప్రసరణ చేస్తూ మాంసానికి కావలసినటువంటి ఆహారాన్ని ఇస్తూ మాంసానికి కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది. కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి మాంసము డికంపోజ్ అవ్వకుండా, కుళ్ళిపోకుండా ఉంటుంది. ఈ విధంగా మనిషి 60, 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవించినప్పటికీ కూడా మనిషి శరీరంలో ఉన్నటువంటి మాంసము కుళ్ళిపోదు. కానీ మనం ఏదైతే మాంసాన్ని, జంతు మాంసాన్ని బయట పెడతామో అది 2 గంటల్లో పాడైపోతుంది. అది మరి ఇంతగా దాన్ని థర్మల్ ప్లాంట్స్లో పెట్టి, అత్యాధునిక మిషనరీలో పెట్టి దాన్ని కాపాడడం జరుగుతుంది. మరి మనిషిలో ఇలాంటి అద్భుతాన్ని సృష్టికర్త అనేటువంటి అల్లాహ్ పెట్టాడు సోదరులారా, మిత్రులారా. మరియు మనం చూసినట్లయితే మనిషిలో ఉన్నటువంటి నాడీ కణాల వ్యవస్థ, మనిషిలో ఉన్నటువంటి నాడీ కణాల వ్యవస్థని మీరు చూసినట్లయితే దీన్నే మనం నర్వస్ సిస్టమ్ అని అంటాం. ఈ నాడీ కణాల వ్యవస్థని మనం చూసినట్లయితే ఇది ఒక సంక్లిష్టమైనటువంటి జీవ వ్యవస్థగా మనకు కనిపిస్తుంది. మన బాడీలోని, మన శరీరంలోని నరాలు అన్నీ కూడా ఒకదానితో ఒకటి కనెక్షన్ ఏర్పాటు చేసుకొని ఒక ఎలక్ట్రికల్ కేబుల్ లాగా పూర్తి బాడీలో విస్తరించి కాంతి వేగముతో సమాచారాన్ని బ్రెయిన్కి అందజేస్తున్నాయి మన నరాలు. ఇవి కొన్ని వందల బిలియన్ల సంఖ్యలో మన శరీరంలోని నరాలు ఉంటాయి. దీని పొడవుని మీరు చూసినట్లయితే ఒక మనిషిలో ఉన్నటువంటి నరాల పొడవు 60,000
మైల్స్, 60,000 మైళ్ళ పొడవు ఒక మనిషి శరీరం ఉన్నటువంటి నరాల సంఖ్య. అంటే ఒక మనిషిలో ఉన్నటువంటి నరాలతో పూర్తి భూమండలాన్ని 2 సార్లు చుట్టి రావచ్చు. అంత పొడవైన నరాలను దేవుడు మన శరీరంలో పెట్టాడు. అల్లాహు అక్బర్. అలాగే మనం చూసినట్లయితే మన చేతులకు ఉన్నటువంటి సెన్సిటివిటీ, ఈ సున్నితత్వం అనుభూతి అనేది మీరు చూసినట్లయితే, మనం ఏదైనా మన చేతితో ఒక హానికరమైన లేదా ఒక వేడి వస్తువుని మనం టచ్ చేస్తే వెంటనే కొన్ని మిల్లీ సెకండ్స్లో వెంటనే మనం తీసేసుకుంటాం, వెనక్కి లాక్కుంటాం. ఎందుకు అలా లాక్కుంటామంటే మన చేతి వేళ్లలో సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది. మన చేతి వేళ్లలో నరాలు అనేవి ఎక్కువగా, మన చేతి వేళ్లలో పెదవులపై లైంగిక అవయవాలపై ఎక్కువగా నరాలు ఉన్నాయి. మీరు చూడండి, మీ చేతితో మీరు పెదవులను టచ్ చేసి చూస్తే ఎక్కువగా సెన్సిటివిటీ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా నరాలు మీ పెదాలపై ఉన్నాయి, మరియు ఈ అరచేతిలో ఎక్కువగా నరాలు ఉన్నాయి. వీపు వెనక నరాల సంఖ్య, నరాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఏదైనా ఒక హానికరమైనటువంటి వస్తువుని టచ్ చేస్తే వెంటనే ఏమవుతుందంటే కొన్ని మిల్లీ సెకండ్స్లోనే ఆ సమాచారం కాంతి వేగంతో బ్రెయిన్కి అందజేస్తుంది. బ్రెయిన్ ఏం చేస్తుందంటే తన కండరాలలో ఎక్కడ మనిషికి ప్రమాదం జరిగిందో గుర్తించి కొన్ని మిల్లీ సెకండ్స్లో మెదడు సంకేతం అందజేస్తుంది. వెంటనే మనం దాన్ని దూరం చేసుకుంటాం, వెంటనే వెనక్కి లాక్కుంటాం. ఇందులో ఆలస్యమైనట్లయితే, లేట్ అయినట్లయితే ఏమవుతుంది అంటే మన చేతు కాస్త కాలిపోతుంది. మరియు అలాగే మీరు చూసినట్లయితే మిత్రులారా, మరి ఒకవేళ ఈ నరాలు మనిషిలోటువంటి సెన్సిటివిటీ ఏదైతే ఉందో ఇది రివర్స్గా ఉన్నట్లయితే ఎంత సమస్య తలెత్తేదో ఒకసారి చూడండి. ఉదాహరణకి మనం షర్ట్ వేసుకుంటాం, చొక్కా వేసుకున్నప్పుడు మనకు ఒకవేళ వీపు వెనకాల చేతులకు ఉన్నట్లుగా నరాలు ఉన్నట్లయితే మనకు అసౌకర్యంగా ఉండేది. మనం చొక్కా వేసుకున్నప్పుడు దాని థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వీపు వెనకాల గుచ్చుకునేవి, మనకు అసౌకర్యంగా ఉండేది. మనం ఎప్పుడు కూడా చికాకుగా భావించేవాళ్ళం. ఎప్పుడైతే మనం చొక్కా వేసుకుంటామో అప్పుడు మనం అసౌకర్యంగా ఎందుకు భావించడం లేదంటే మన వీపు వెనకాల సెన్సిటివిటీ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే ఒకవేళ మన చేతులకు సెన్సిటివిటీ తక్కువగా ఉందనుకోండి, ఏదైనా ప్రమాదాన్ని మనం ముట్టుకున్నప్పుడు, ఏదైనా వేడి వస్తువును మనం తాకినప్పుడు ఏం జరిగేదంటే మిత్రులారా, మనం మన చేతిని వెనక్కి తీసుకోవడానికి ఆలస్యం చేసేవాళ్ళం. మరి ఇంత అద్భుతంగా మనిషికి అనుగుణంగా ఇంత అద్భుతంగా ఎవరు సృష్టించారంటే మిమ్మల్ని, నన్ను, మనందరినీ పుట్టించినటువంటి దేవుడు, ఆ సృష్టికర్త అన్నటువంటి దైవం ఆయనే అల్లా. ఆ సృష్టికర్త మనందరి కోసం మనకు అనుకూలంగా మనము మంచి సౌకర్యవంతమైనటువంటి జీవితం గడపడానికే ఇలాంటి వ్యవస్థని మన బాడీలో దేవుడు పెట్టాడు మిత్రులారా. అలాగే మీరు చూసినట్లయితే మనిషి బ్రెయిన్, మానవుని యొక్క మెదడును మీరు చూసినట్లయితే, మనిషి ఈరోజు ఒక గొప్పవాడుగా ఎందుకు పరిగణించబడుతున్నాడు అంటే దేవుడు మనిషికి ఊహ, ఆలోచన శక్తిని ప్రసాదించాడు. ఈ ఆలోచన ఊహతో మనిషి క్రొత్త విషయాలను ఆవిష్కరించి ప్రపంచంలో ఒక అత్యాధునికంగా జీవితం గడుపుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే మిత్రులారా, మనిషికి దైవం ప్రసాదించినటువంటి మేధస్సు. ఉదాహరణ చూడండి, ఇక్కడ జీవులు, ఇతర జీవులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మనిషి ఉన్నాడు. కానీ జంతువులకి ఊహ, ఆలోచన శక్తి లేదు, మనిషికి ఉంది. ఒకవేళ జంతువులకు కూడా ఆలోచన విధానాన్ని, ఆలోచన శక్తిని, మేధస్సునిచ్చినట్లయితే జంతువులు కూడా టెక్నాలజీలో ముందు ఉండేవి. ఈరోజు టెక్నాలజీ అనగానే మనం చైనాని చూసుకుంటాం, మన భారతదేశం కంటే టెక్నాలజీ చైనాలో ఎక్కువగా ఉంది. ఒకవేళ జంతువులకు ఊహ ఇచ్చినట్లయితే ఈరోజు మనం ఆలోచించే వాళ్ళము, ఈరోజు టెక్నాలజీలో జంతువులు ముందున్నారా లేక మానవులు ముందున్నారా అని మనం ఆలోచించేటటువంటి దుస్థితి ఏర్పడేది. అలా కాకుండా జంతువులకు ఇవ్వనటువంటి ఊహ సృష్టికర్తన దేవుడు మనిషికిచ్చాడు. కాబట్టి ఇలాంటి అద్భుతాలను మనిషి సృష్టిస్తున్నాడు. ఇంకా మిత్రులారా, మానవుని బ్రెయిన్లో, మానవుని మెదడులో 100 బిలియన్ల న్యూరాన్లుగా పిలువబడే కణాలు మనిషి మెదడులో ఉన్నాయి. అంటే ఒకప్పటి అంచనా ప్రకారం మన పాలపుంతలో ఎన్నైతే నక్షత్రాలు ఉన్నాయో అన్ని న్యూరాన్లు, అన్ని కణాలు కేవలం మన మెదడులో ఉన్నాయి. అల్లాహు అక్బర్. అలాగే మన బ్రెయిన్లో సమాచారం యొక్క స్పీడ్ ఏంటంటే గంటకి 268 మైల్స్ పర్ అవర్. అంటే ఒక గంటకి 268 మైళ్ళ వేగంతో మన మెదడులోని సమాచారం వేగంగా ప్రయాణం చేస్తుంది. ఇది ఫార్ములా 1 టాప్ రేస్ కార్ కంటే కూడా ఎక్కువ. ఫార్ములా 1 రేస్ కార్ ఏదైతే ఉందో ఆ టాప్ స్పీడ్ కంటే కూడా ఎక్కువగా, అది గంటకి 240 మైళ్ళ స్పీడ్తో వెళ్తుంది, ప్రయాణం చేస్తుంది. కానీ మనిషి యొక్క సమాచారం, మనిషి బ్రెయిన్లో ఉన్న సమాచారం 268 మైళ్ళ కిలోమీటర్లతో ప్రయాణం చేస్తుంది. మరియు మిత్రులారా, మనం మెలకువగా ఉన్నప్పుడు మన మెదడు 12 నుండి 20 వాట్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. దీని ద్వారా మీరు ఒక ఎల్ఈడి లైట్ని వెలిగించవచ్చు. అలాంటి
ఎలక్ట్రిసిటీ మన మెదడు జనరేట్ చేస్తుంది మిత్రులారా. అలాగే మీరు చూసినట్లయితే మన మెదడు సెకనుకి 38,000 trillion ఆపరేషన్లు చేయగలదు. అల్లాహు అక్బర్. అల్లా అందరికంటే గొప్పవాడు. మనిషి మెదడు కేవలం ఒక సెకనులో 38,000 trillion ఆపరేషన్లు చేయగలదు. అంటే ప్రపంచంలోనే ఐబిఎం కంపెనీ తయారు చేసినటువంటి ద మోస్ట్ పవర్ఫుల్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ బ్లూజీన్ కంటే కూడా ఎక్కువగా మనిషి చేయగలుగుతాడు. ఈ బ్లూజీన్ని మీరు చూసినట్లయితే ఐబిఎం కంపెనీ తయారు చేసినటువంటి బ్లూజీన్ అనేటటువంటి సూపర్ కంప్యూటర్ మనిషి చేసేటటువంటి పనిలో ఒక సెకనుకి కేవలం అది 0.002% మాత్రమే చేయగలదు. అంతకంటే అద్భుతంగా మనిషి ఒక సెకనులో 38,000 trillion ఆపరేషన్లు చేయగలడు. అదేంటండి, మరి అకస్మాత్తుగా సడన్గా ఎవరినైనా 45 × 67 ఎంత అని అడిగితే అతడు చాలా సమయం తీసుకుంటాడు కదా అని ఒక ఆలోచన రావచ్చు. కానీ మన భారతదేశంలోని బెంగళూరుకు చెందినటువంటి శకుంతల దేవి అనేటటువంటి మహిళ, ఆమె 13 అంకెలు గల నెంబర్ని మరో 13 అంకెలతో గుణించి కేవలం 23 సెకండ్స్లో సమాధానం చెప్పగలుగుతుంది. ఇలాంటి మేధస్సుని దేవుడు కేవలం శకుంతల దేవి గారికి మాత్రమే ఇవ్వలేదు, మీకు నాకు మనందరికీ కూడా ఇచ్చాడు. ఇంకా మన బ్రెయిన్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మన మెదడు, మన మేధస్సు యొక్క స్టోరేజ్ కెపాసిటీ ఏంటంటే మిత్రులారా 2.5 PB టేటాబైట్, అంటే 2,50,00,000 GB అన్నమాట. అంత మెమొరీని స్టోర్ చేసుకునేటటువంటి మేధస్సుని భగవంతుడు మీకు నాకు మనందరికి ఇచ్చాడు, కానీ మనం దాన్ని ఉపయోగించడం లేదు. ఈరోజు యాంత్రికంగా యాంత్రిక జీవితానికి మనం అలవాటు పడ్డాము. ఇంట్లో భార్య భర్త ఉంటే భర్త ఫోన్ నెంబర్ భార్యకు తెలియదు, భార్య ఫోన్ నెంబర్ భర్తకు తెలియదు. అలాగే ఒక వ్యక్తి ఏం చేశాడంటే అతని ఏటీఎం కార్డు పోయింది, వెంటనే బ్లాక్ చేసుకోవచ్చు కదంటే లేదండి ఆ ఏటీఎం కార్డు వెనకనే పిన్ కోడ్ కూడా నేను రాసేసానని చెప్పాడు. అలా ఈరోజు ఏంటంటే మనం ఎలాంటి యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డామంటే మనం నడిపించేటువంటి బండి నెంబర్ మనకు తెలియదు, మన ఫ్రెండ్స్ ఒక 10 మంది ఫోన్ నెంబర్స్ కూడా బైహార్ట్ చేయలేటువంటి స్థితి ఈరోజు మనలో ఉంది. అంటే మనం మన మేధస్సుని సరిగ్గా ఉపయోగించడం లేదు సోదర మహాశివులరా. కాబట్టి మనం మన మేధస్సును మనం సరిగ్గా ఉపయోగిస్తే మనం అద్భుతాలను సృష్టించవచ్చు. కాబట్టి ఎవరైతే తమ మేధస్సును ఉపయోగించారో వారు అద్భుతాలను సృష్టిస్తున్నారు, ఎవరైతే తమ మేధస్సును ఉపయోగించలేదో వారు అద్భుతాలను చూస్తున్నారు. కాబట్టి మనం చూసేవారి నుండి చేసేవారుగా కావాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి మేధస్సును ఉపయోగించి మనం అద్భుతాలను చేయవచ్చు మిత్రులారా. అలాగే చూడండి, మరి ఈరోజు చూసినట్లయితే మిత్రులారా, మన ఇంద్రియాలు మన కళ్ళు ఉన్నాయి. మన పెద్దలు అంటారు సర్వేంద్రియానం నయనం ప్రధానం. మనిషికి ఉన్నటువంటి ఇంద్రియాలలో నయనం, కళ్ళు అనేవి అత్యంత ముఖ్యమైనటువంటివి, గొప్పవి అని చెప్తారు. ఎందుకంటే మనిషి ఏది చూడాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కళ్ళు ఉండాలి. మీరు చూడండి, మనిషికి కళ్ళు లేని అంధుడు ఈ ప్రపంచాన్ని ఎలా చూడగలడు? ఒకసారి ఆలోచించండి, కళ్ళు లేనట్లయితే ఈ అందమైనటువంటి ప్రపంచాన్ని మనం ఎలా చూడగలుగుతాము? మరి అలాంటి కళ్ళను, నయనాలను దేవుడు మనకిచ్చాడు. దేవునికి కృతజ్ఞత మనం తెలియాలి మిత్రులారా. చూడండి, ఈ కళ్ళను ఉపయోగించి చిన్న చీమను చూస్తున్నాము, కొన్ని 100,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నక్షత్రాలను కూడా మనం చూడగలుగుతున్నామంటే దేవుడు మనకిచ్చినటువంటి కళ్ళు మిత్రులారా. ఈ కళ్ళకు సంబంధించి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు జరిపారు. వారు చెప్పిన విషయం ఏంటంటే దైవం, సృష్టికర్త అయినటువంటి దేవుడు మనిషికి కళ్ళని ఎంత అద్భుతంగా సృష్టించాడంటే, మరి మనిషికి ఏ స్థానంలో కళ్ళు ఉండాలో అది అద్భుతంగా ఆ స్థానంలో పెట్టాడు. అలా కాకుండా మనిషికి కాస్త కొద్దిగా కిందికి అయిపోయినా కొద్దిగా పైకి అయిపోయినా మనిషి చూడడానికి అంద వికారంగా కనిపించేవాడు. ఉదాహరణ చూడండి, మన కళ్ళు ఎక్కడైతే మనకు కనిపిస్తున్నాయో అవి నుదిటి భాగంలో ఉన్నాయనుకోండి, మనిషి చూడడానికి చాలా అసహ్యంగా కనిపించేవాడు. అలా కాకుండా మనిషి యొక్క కళ్ళు మోకాలకు ఉన్నాయనుకోండి, తన ముఖమే తాను చూసుకోలేనటువంటి పరిస్థితి. మరి కళ్ళు ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఉంటేనే నువ్వు అందంగా కనిపిస్తావని ఈ విధంగా భావించి చేసింది ఎవరు అంటే ఆయనే సృష్టికర్త అనేటువంటి దైవం మిత్రుల. ఇప్పటి కూడా శాస్త్రవేత్తలు కళ్ళపై పరిశోధనలు చేస్తూ ఉన్నారు. పరిశోధనలు చేసిన ప్రతిసారి కూడా కొత్త కొత్త విషయాలను వారు ఆవిష్కరిస్తున్నారు. కళ్ళకు సంబంధించి ఎప్పుడైతే పరిశోధనలు చేస్తున్నారో, పరిశోధనలు చేసిన ప్రతిసారి కూడా ఆ ఫార్ములాను ఉపయోగించి వారు లేటెస్ట్ కొత్త కొత్త ఆధునిక కెమెరాలను కనిపెడుతున్నారు. ఈరోజు మన ముందున్నటువంటి కెమెరాలు, ఆధునిక అత్యాధునికమైనటువంటి కెమెరాలు ఏవైతే ఉన్నాయో అవి 40 నుండి 50 MP కలిగి ఉన్నాయి.
మనం యూజ్ చేసేటువంటి ఫోన్ ఏదైతే ఉందో 12 నుండి 18 మెగా పిక్సెల్స్ అది ఉన్నాయి. కానీ దేవుడు మనకిచ్చినటువంటి కళ్ళు ఏవైతే ఉన్నాయో మిత్రులారా, 576 మెగా పిక్సెల్స్ని కలిగి ఉన్నాయి మన కళ్ళు. ఇంత అద్భుతంగా దేవుడు మన కంటిని నిర్మించాడు మిత్రులారా. మరి ఈ విధంగా కళ్ళు ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణి మనం కళ్ళు మూసుకొని ఈరోజు మనం ఇతరులను ఆరాధిస్తున్నాం. మనం కళ్ళు తెరిస్తే మనల్ని పుట్టించినటువంటి దేవుడు భగవంతుడు ఎవరో మనకు అర్థమవుతుంది మిత్రులారా. అలాగే చూడండి, ఈరోజు మన కంటిని కాస్త చూసినట్లయితే, మనం ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు, ఒక ఫోటోని ఒక చిత్రాన్ని మనం చూసినప్పుడు మన కంటిలో ఉన్నటువంటి రెటీనా దాన్ని మెదడుకు పంపిస్తుంది, మెదడు సరిచేసి దాన్ని చూపించడం జరుగుతుంది. కానీ వాస్తవం ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, మన కంటి గుడ్డులో ఉన్నటువంటి రెటీనా మనం ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు ఆ వస్తువుని మెదడుకు రివర్స్లో పంపిస్తుంది. అప్పుడు మెదడు ఏం చేస్తుందంటే దాన్ని అడ్జస్ట్ చేసి, దాన్ని సెట్ చేసి మనకు చూపిస్తుంది. ఇది మొత్తము కూడా మిత్రులారా కేవలం 1 సెకనులో 10వ భాగంలో ఇవి జరుగుతుంది. కేవలం 20 మిల్లీ సెకండ్స్లో ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది. ఇంత అద్భుతంగా సృష్టించింది ఎవరు అంటే ఆయనే మనందరి సృష్టికర్త అనేటువంటి దైవం మిత్రులారా. అలాగే మీరు చూసినట్లయితే మనము రోజులో ప్రతిరోజు కూడా ప్రతి నిమిషానికి మనం చూసినట్లయితే మనం 10 నుండి 20 సార్లు, 1 నిమిషానికి 10 నుండి 20 సార్లు మనం రెప్పలు వాలుస్తుంటాం. అంటే గంటకి 1200 సార్లు, 28,800 సార్లు మనం కనురెప్పలు వాలుస్తూ ఉంటాం. ఈ కనురెప్పలు వాల్చినప్పుడు మనం మళ్ళీ తేరుకోవడానికి తీసుకునేటటువంటి టైం ఎంతో తెలుసా? కేవలం 1 సెకనులో 5వ భాగం మాత్రమే. కేవలం 1 సెకనులో 5వ భాగం మాత్రమే మన కన్ను రెప్ప వాల్చి తెరవడానికి తీసుకునేటువంటి సమయం. ఒకవేళ అలా కాకుండా ఎక్కువ సమయం తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే మిత్రులారా చూడండి, మనం ఒక వెహికల్లో ఉన్నప్పుడు, మనం ఒక హైవేలో ఉన్నప్పుడు, మనం ఒక వాహనాన్ని నడుపుతున్నప్పుడు మన కనురెప్ప వాల్చిన తర్వాత మళ్ళీ కనురెప్ప తెరవకున్నట్లయితే ఎలాంటి ఘోరమైనటువంటి యాక్సిడెంట్స్ ప్రమాదాలు జరుగుతాయో ఒక్కసారి మీరు ఆలోచించండి మిత్రులారా. మరి ఇంత కరెక్ట్గా, ఇంత నిర్మాణాత్మకంగా పెట్టింది ఎవరంటే ఆయనే మనందరి సృష్టికర్త అన్నటువంటి అల్లాహ్. సోదరులారా చూడండి, మన కన్ను 50 వస్తువులపై ఫోకస్ చేయగలదు. అలాగే మన కళ్ళు 10 మిలియన్ల వేరువేరు కలర్స్ని గుర్తించగలిగేటటువంటి శక్తిని దేవుడు మన కంటికి ఇచ్చాడు. అలాగే మిత్రులారా మన కనురెప్పలు ఏవైతే ఉన్నాయో మనకు బయటి నుండి దుమ్ము ధూళి పడకుండా కనురెప్పల్ని పెట్టాడు దేవుడు. అలాగే మన కంటిలో మనం చూసినప్పుడు లైసోజోమ్ ఎంజైమ్ అనేటటువంటి ఒక కిణ్వం పదార్థం ఉంటుంది. ఆ తడి ద్వారా ఎప్పుడైతే కళ్ళలో ఏదైనా ధూళి పడినప్పుడు ఆ ధూళి ఆ డస్ట్ని దూరం చేసి మనకు ఆ ఇమేజ్ని క్లారిటీగా దాన్ని కరెక్ట్ చేసి చూపించడం జరుగుతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి వ్యవస్థను అల్లాహ్ సుబ్హాన తాలా మన శరీరంలో పెట్టాడు. ఆయన ఎవరు? ఆయనే సకల లోకాల సృష్టికర్త అన్నటువంటి దైవము. ఇవన్నీ మనకు ప్రసాదించాడు. అలాగే మీరు చూడండి, మనం ఏ విధంగా అయితే ఫింగర్ ప్రింట్స్ని స్కాన్ చేస్తారో అలాగే రెటీనా స్కాన్ అనేది ఉంటుంది. ఈరోజు చూడండి, పాస్పోర్ట్ మీరు పొందాలంటే మీ కళ్ళను స్కాన్ చేస్తారు, రెటీనా స్కాన్ జరుగుతుంది. ఈ రెటీనా స్కాన్ ఎందుకు చేస్తారంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవులలో ఒక మానవుడు కలిగినటువంటి రెటీనాను మరో మానవుడు కలిగి ఉండడు కాబట్టి అక్కడ పాస్పోర్ట్ ఆఫీస్లో సెక్యూరిటీ పర్పస్ కోసం, భద్రత దానికి సంబంధించినటువంటి విషయం కోసం వారు సెక్యూరిటీ పర్పస్ కోసం మీ కంటిని రెటీనా స్కాన్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఒక మనిషికి ఉన్నటువంటి రెటీనా ప్రపంచంలో ఏ దేశంలోని ఏ వ్యక్తికి కూడా ఉండదు. చివరికి కవల పిల్లలకు కూడా మళ్ళీ రెటీనా వారికి ఒకేలా ఉండదు మిత్రులారా. ఇలాంటి అద్భుతమైనటువంటి విధానాన్ని సృష్టికర్తన దైవం మీకు నాకు మనకు పెట్టాడు మిత్రులారా. ఈరోజు మనం వింటున్నాం, మనకు దేవుడు చెవులు ఇచ్చాడు, సృష్టికర్తన దేవుడు మనకు చెవులు ఇచ్చాడు, మనం వింటున్నాం. చెవులు లేక చెవిటి వారుగా ఉన్నట్లయితే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఎన్ని అపార్థాలు చోటు చేసుకుంటాయి, ఎన్ని అనర్థాలు చోటు చేసుకుంటాయి. చెవులు వినబడని పక్షంలో ఎలాంటి అనర్థాలు, ఎలాంటి అపార్థాలు చోటు చేసుకుంటాయో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. మరి ఈ చెవులను సృష్టికర్తలను దేవుడు ఎలా ఇచ్చాడంటే ఇందులో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉందో చూడండి. మన చెవులు 20 హెడ్జెస్ నుండి 20,000 హెడ్జెస్ వరకు సౌండ్ని వినగలుగుతాయి. అంటే 20 హెడ్జెస్ కంటే తక్కువ శబ్దాలు మన చెవులు వినలేవు. 20,000 హెడ్జెస్ కంటే ఎక్కువ శబ్దాలు వింటే మన కర్ణభేరి పగిలిపోతుంది, ఇయర్ డ్రమ్ పగిలిపోతుంది. మరి చూడండి, 20 హెడ్జెస్ కంటే తక్కువ శబ్దాలు మనం ఎందుకు వినలేము, ఎందుకు దేవుడు అలా పెట్టాడంటే ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. ఒకవేళ 20 హెడ్జెస్ కంటే తక్కువ శబ్దాలు మీరు విన్నట్లయితే మీ గుండె చప్పుడే మీకు వినిపిస్తుంది.
ఈ ప్రకృతిలో ఉన్నటువంటి చిన్న చిన్న సూక్ష్మజీవులు, చీమలు, ఏవైతే సూక్ష్మజీవులు నడుస్తున్నాయో తిరుగుతున్నాయో వాటి శబ్దం కూడా మీకు వినిపిస్తుంది. చివరికి జీవితం చిరాకు వచ్చేసి మనం పడుకున్న మన గుండె కొట్టుకుంటే మన గుండె సౌండే మనకు వినిపిస్తుంది, నిద్ర కూడా పట్టదు. సృష్టికర్త అంటే దేవుడు ఎంత గొప్పగా మన చెవులను సృష్టించాడో చూడండి. అదేవిధంగా ఈ 20,000 హెడ్జెస్ కంటే ఎక్కువగా శబ్దాన్ని వింటే, అది ఇప్పుడు మనం చూసినట్లయితే మన పరిసరాలలో ఏదైతే శబ్దాలు జరుగుతున్నాయో ఈ రేంజ్ అంతా కూడా 20,000 హెడ్జెస్ కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మన కర్ణభేరి పగిలిపోకుండా మనం ఉంటున్నాం. అందుకే చూడండి, కొన్ని రాకెట్ లాంచింగ్లో, అదేవిధంగా కొన్ని డైనమైట్ని పేల్చే సందర్భంలో అక్కడ ప్రజలు ఉండకుండా దూరం వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ సౌండ్ 20,000 హెడ్జెస్ కంటే ఎక్కువగా ఉంటుంది. మరి ఈ చెవులు ఇలాగే ఉండాలి అని నిర్ణయించింది ఎవరంటే, ఆయనే సకల లోకాల సృష్టికర్త అయినటువంటి దైవము. అందుకే ఖురాన్ అంటుంది, అస్సమీ అల్ బసీర్, ఆయన సమస్తము చూస్తున్నాడు. అల్ బసీర్ సమస్తము చూస్తున్నాడు, అస్సమీ ఆయన సమస్తము వింటున్నాడు. మీకు చెవులిచ్చి ఆయన వినకుండా ఉంటున్నాడా? మీకు కళ్ళు ఇచ్చి ఆయన మిమ్మల్ని చూడకుండా ఉంటున్నాడా? మిత్రులారా, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. ఆయనకు మనం సమాధానం చెప్పుకోవాలి మిత్రులారా. అలాగే దేవుడు మన శరీరంలో మనం చూసినట్లయితే మన ముక్కు ద్వారా శ్వాసని పీల్చుకుంటాం. ఈ శ్వాసక్రియ వ్యవస్థ ఏదైతే ఉందో ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే, మనం జీవితం గడపడానికి, జీవించడానికి మనం గాలిని పీల్చుకోవాలి. గాలిని పీల్చుకుంటేనే మనం జీవితం గడపగలుగుతాం. మనం తిన్న ఆహారం కూడా జీర్ణమవ్వాలంటే ఆక్సిజన్ మనకు అవసరం మిత్రులారా. మరి అలాంటిది మనము శ్వాస పీల్చుకునేటప్పుడు మనము ఏ విధంగా గాలిని పీల్చుకుంటాము, దాని యొక్క అద్భుతం ఇక్కడ కూడా చాలా పెద్ద అద్భుతం కనిపిస్తుంది. మనం ఎప్పుడైతే శ్వాస పీల్చుకుంటామో గాలి నుండి మన శ్వాసక్రియ అది ఆక్సిజన్ లోపలికి తీసుకుంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, బయట కలుషితమైనటువంటి గాలి ఉంటుంది, అలాగే చల్లగా ఉన్నటువంటి గాలి ఉంటుంది. మనిషి ఆరోగ్యకరంగా ఉండాలంటే వేడి గాలి కావాలి, అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి గాలి కావాలి. మనం ఎప్పుడైతే బయట నుండి గాలి పీల్చుకుంటున్నామో మన ముక్కులో ఉన్నటువంటి వెంట్రుకలు ఆ దుమ్ము ధూళి వెళ్లకుండా ఫిల్టర్ చేసి ఆ గాలిని పంపిస్తాయి. అలాగే చూసినట్లయితే నాసల్ మ్యూకస్ అనేటటువంటి పదార్థము, నాసిక శ్లేష్మం అనేటటువంటి ఏదైతే మన ముక్కులో ఉన్నటువంటి భాగము, ఎప్పుడైతే మనం గాలిని పీల్చుకుంటామో ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే, ఆ గాలి పీల్చున్న గాలి నేరుగా ఊపిరితిత్తులలోకి వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ ప్రమాదం వాటిల్లుతుంది, మన ఆరోగ్యం చెడిపోతుంది. అలా కాకుండా ఎప్పుడైతే మనం గాలి పీల్చుకుంటామో ఈ యొక్క నాసల్ మ్యూకస్ అనేటువంటి నాసిక శ్లేష్మం ద్వారా మనం ఎప్పుడైతే గాలి పీల్చుకుంటామో మన యొక్క నాసిక ఎముకలు, మన ముక్కులో ఉన్నటువంటి నాసిక ఎముకలు అక్కడ పలుసార్లు ఆ గాలి చక్కర్లు కొడుతుంది, అది తిరుగుతుంది, తద్వారా వేడెక్కుతుంది. ఇప్పుడు మీరు చూడండి, మీ రెండు చేతుల్ని కాసేలా రబ్ చేశారనుకోండి, వేడి పుడుతుంది. అలాగే మనం బయట నుండి గాలి పీల్చుకున్నప్పుడు ఆ గాలి నాసిక ఎముకల చుట్టూ పలుసార్లు చక్కర్లు కొడుతూ ఆ తర్వాత తిరిగినప్పుడు అది వేడెక్కుతుంది, ఆ వేడెక్కినటువంటి గాలి మీ ఊపిరితిత్తులోకి వెళ్తుంది. ఈ విధంగా సృష్టికర్త దేవుడు ఎంత పగడబందీగా, ఎంత వ్యూహాత్మకంగా, ఎంత ప్లానింగ్గా మనల్ని పుట్టించాడో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఎంత అద్భుతమైనటువంటి విషయం మనకి ఇక్కడ కనిపిస్తుందో ఒక్కసారి చూడండి మిత్రులారా. మరి ఈ విధంగా మనల్ని నిర్మించింది ఎవరంటే, ఆయనే సకల లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్. అలాగే మిత్రులారా, మనం చూసినట్లయితే మన శరీరంలో అనేక అద్భుతాలు కనిపిస్తున్నాయి. మనం తిన్నటువంటి ఆహారం జీర్ణం అవ్వాలి, డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంది మనకు? ఈరోజు మనిషి శాకాహారం తింటున్నాడు, అదేవిధంగా మాంసాహారం తింటున్నాడు, మనిషి తనకు మించిన అన్నీ ఏది అంటే అది తినేస్తున్నాడు మనిషి, అయినప్పుడు కూడా డైజెషన్ అవుతుంది. మరి ఈ డైజెస్టివ్ సిస్టమ్, ఈ జీర్ణ వ్యవస్థ ఇంత అద్భుతంగా ఎలా ఉంది? మనిషి ఈరోజు 3 పూటలు తింటున్నాడు, జంక్ ఫుడ్ కలుపుకుంటే 4 పూటలు మనిషి తింటున్నాడు, అయినప్పుడు కూడా అది డైజెస్ట్ అవుతుంది. ఆ విధంగా ఎలా అంటే చూడండి మిత్రులారా, ఈ యొక్క జీర్ణ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందంటే, మనిషి తిన్నటువంటి ఆహారము వాటిని జీర్ణం చేసి శక్తిని ఉత్పత్తి చేసి వ్యర్థ పదార్థాలను బయటికి పంపించే ప్రక్రియనే జీర్ణ ప్రక్రియ వ్యవస్థ అని మనం అంటాం. ఇది ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది ఈ జీర్ణ వ్యవస్థ అంటే, నోరు, లాలాజలం, ప్యాంకేరియాస్, కాలేయం, పేగులు, వీటి సహాయంతో జీర్ణ వ్యవస్థ అనేది పనిచేస్తుంది. వీటిలో ఏ ఒక్కటి పని చేయకపోయినా మనిషి డైజెషన్ సిస్టమ్ మొత్తం పాడైపోతుంది, లాక్ అయిపోతుంది, రోగాలు సంభవిస్తాయి. డైజెషన్ అనేది, మనిషి యొక్క జీర్ణం అనేది నోటి నుండే ప్రారంభమవుతుంది. ఒక వస్తువుని, ఒక పదార్థాన్ని నోట్లో పెట్టుకున్నప్పుడు మన నోటి నాలిక కింద ఉన్నటువంటి లాలాజల గ్రంథుల నుండి లాలాజలం అనేది ఉత్పత్తి అవుతుంది. ఏదైతే ఒక పొడిగా ఉన్నటువంటి పదార్థాన్ని, ఆ వస్తువుని, ఆ పదార్థాన్ని మన నోట్లో పెట్టుకున్నప్పుడు ఈ యొక్క లాలాజలం ఉత్పత్తి అయి తేమతో దాన్ని మెత్తగా
చక్కగా చేస్తుంది. అప్పుడు మన దంతాలతో దాన్ని మనం నములుతాము, ఆ విధంగా అది గొంతులోకి వెళ్తుంది. ఒకవేళ మన నోటిలో లాలాజలం లేదనుకోండి, ఇంతసేపు నేను మాట్లాడలేను. ఏ వ్యక్తి కూడా తన నోటిలో లాలాజలం లేని పక్షంలో నోరు ఎండిపోతుంది, అతడు మాట్లాడలేడు. మరి నీ నోటిలో ఈ లాలాజలం ఉండాలి, ఈ తేమ ఉండాలి అని పెట్టింది ఎవరు? ఆయనే సకల లోకాల సృష్టికర్త అనేటువంటి దైవం, మిత్రులారా. అలాగే మీరు చూసినట్లయితే సృష్టికర్త అనేటువంటి దేవుడు ఎంత అద్భుతంగా మనిషి యొక్క డైజెషన్ సిస్టమ్ని పెట్టాడో ఒక్కసారి మీరు చూడండి మిత్రులారా. మనం తినటువంటి ఆహారం ఎలా జీర్ణమవుతుందంటే మిత్రులారా, మన కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటటువంటి ఒక రసాయన ఆమ్లం ద్వారా మనం తినటువంటి ఆహారం జీర్ణమవుతుంది. చూడండి ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారు, సోదరులు సోదరిమల్లు, మనమంతా కూడా రోజు తింటున్నాం కదా, ఎంత తినాలో అంతకంటే ఎక్కువ తింటున్నాం. అయినప్పటికీ కూడా జీర్ణమవుతుంది, అయినప్పటికీ కూడా డైజెషన్ అవుతుంది. అంటే మనం తిన్నటువంటి ఆహారము మన కడుపులో సృష్టికర్తను దేవుడు ఎంత అద్భుతాన్ని పెట్టాడంటే, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇది కెమిస్ట్రీలో అత్యంత ప్రమాదకరమైనటువంటి యాసిడ్గా పరిగణించబడుతుంది. మీ కడుపులో నా కడుపులో ఉన్నటువంటి యాసిడ్ ఏదైతే ఉందో మిత్రులారా, కేవలం ఒక చుక్క దేవుడు మన కడుపులో జీర్ణం అవ్వడానికి పెట్టినటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్, అది ఒక చుక్క మీ చేతిలో వేసినట్లయితే మీ చేతి మొత్తం కాలిపోతుంది, అక్కడ రంధ్రం పడిపోతుంది. అలాంటి యాసిడ్ మీ కడుపులో నా కడుపులో ఉంది. మరి అలాంటప్పుడు మన కడుపు కాలిపోవాలి కదా, కడుపు మొత్తం కూడా మండిపోవాలి కదా. ఎందుకు అంటే మరి అదే సృష్టికర్త అన్నటువంటి దైవం యొక్క గొప్పతనం. ఆ దేవుడు, ఆయన సకల జ్ఞానం తెలిసినవాడు, సర్వజ్ఞానం తెలిసినవాడు, మహావ్యక్తి, సృజనకారులకెల్లా ఉత్తమమైనటువంటి సృజనకారుడు ఆ దైవం, ఆ అల్లా, ఆ సృష్టికర్త మన కడుపులో జీర్ణమవ్వడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ పెట్టాడు. అది అతి ప్రమాదకరమైన యాసిడ్గా కెమిస్ట్రీలో చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆ యాసిడ్ని ఒక చుక్క మీ చేతిపై వేస్తే మీ చేతి మొత్తం కూడా కాలిపోతుంది. మరి అలాంటప్పుడు కడుపు కాలాలి కదా, కడుపు మండిపోవాలి కదా. అంటే అలా మండిపోకుండా, అలా కాలకుండా సృష్టికర్త అనేటువంటి దేవుడు ఏం చేశాడంటే, మన కడుపు గోడల చుట్టూ మ్యూకస్ అనేటటువంటి పదార్థం యొక్క కోటింగ్ ఇచ్చాడు. ఈ కోటింగ్ ద్వారా ఆ యాసిడ్ అనేది మన కడుపుపై దుష్ప్రభావం చూడకుండా అది కాపాడుతుంది. కాబట్టి మన కడుపులో ఉన్నటువంటి ఏదైతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉందో అది మన కడుపుని కాల్చకుండా మన కడుపు గోడలకు ఉన్నటువంటి మ్యూకస్ అనేటటువంటి కోటింగ్ ఏదైతే ఉందో అది కాపాడుతుంటుంది మిత్రులారా. ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు పెట్టాడు. ఇక్కడ మీరు నేను మనమంతా ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే మిత్రులారా, ఏ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ద్వారానైతే మనకు జీర్ణమవుతుందో, మనము చనిపోయిన తర్వాత మనల్ని మట్టి చేస్తే, మనం సమాధి చేసిన తర్వాత ఇదే యాసిడ్ మన బాడీని తినేస్తుంది. అల్లాహు అక్బర్. అంటే మనిషి ఎంత పగడ్బందీగా, ఎంత వ్యూహాత్మకంగా, ఎంత ప్లానింగ్గా సృష్టించబడ్డాడో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. మనం బ్రతికున్నప్పుడు మన హైడ్రోక్లోరిక్ యాసిడ్ జీర్ణం కోసం ఉపయోగపడుతుంది, మనం చనిపోయినప్పుడు మన శరీరాన్ని అదే యాసిడ్ తినేస్తుందంటే ఎంత ప్లానింగ్గా మిమ్మల్ని నన్ను పుట్టించినటువంటి దేవుడు సృష్టించాడో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. అలాగే మీరు చూసినట్లయితే సోదరులారా, ఇలాంటి అనేకమైనటువంటి అద్భుతాలను సృష్టికర్త అనేటువంటి దైవం పెట్టాడు. చూడండి ఈరోజు మన అరచేతి ఉంది, ఏదైతే మన అరచేతి ఉందో ఈ అరచేతిలో ఫింగర్ ప్రింట్స్, వేలి ముద్రలు అనేవి ఉంటాయి. ఈ వేలి ముద్ర అనేది ఏదైతే ఉందో, మనం ఏదైనా ఒక వస్తువుని పట్టుకున్నప్పుడు మనకు గ్రిప్ ఎలా వస్తుంది, పట్టు ఎలా వస్తుందంటే మన అరచేతులకు వేలి ముద్రలు ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఒక గ్లాస్ పట్టుకుంటే అది కింద పడకుండా ఉంటుంది. ఇంత అద్భుతంగా దేవుడు పెట్టాడు. ఒకవేళ ఫింగర్ ప్రింట్స్, వేలి ముద్రలు మన చేతులకు లేవనుకోండి, మనం ఒక పేపర్ని తిరిగేయాలన్నా తిరిగేయలేము, మనం ఒక టీ కప్పులో పంచదార కలపాలన్నా మనం కలపలేము. మనం ఈరోజు చేతులతో గట్టిగా ఎందుకు పట్టుకోగలుగుతున్నామంటే మన చేతులకు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, అంటే మన చేతులకు వేలి ముద్రలు ఉన్నాయి. కాబట్టి మనం ఒక వస్తువుని పట్టుకోగలుగుతున్నాం. అలాగే సెక్యూరిటీ పర్పస్ కోసం కూడా ఈ యొక్క వేలి ముద్రల్ని తీసుకోవడం జరుగుతుంది మిత్రులారా. ఈ ఫింగర్ ప్రింట్స్ని సెక్యూరిటీ పర్పస్ కోసం కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రపంచంలో ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఈ వేలి ముద్రలు మరో వ్యక్తికి ఉండవు. అంత అద్భుతంగా సృష్టికర్త అయినటువంటి అల్లా మనిషిని పుట్టించాడు మిత్రులారా. అలాగే చూసినట్లయితే ఈరోజు మనిషి చేతుని చూసి, ఎన్నో అద్భుతాలను చూసి మనిషి ఏం చేస్తారంటే, మనిషి చేసే పనిలా రోబోటిక్ని తయారు చేయాలని ప్రయత్నం జరిగింది. రోబోలు ఈరోజు మనం చూస్తున్నాం. కార్లు స్రూహే అనేటటువంటి ఒక రోబోని
ఒక స్కెన్ బెల్లీ అనేటటువంటి శాస్త్రవేత్త ఇంజనీర్ తయారు చేశాడు. తయారు చేసి మనిషి ఏ విధంగానైతే చేతితో పట్టుకుంటున్నాడో పనిచేస్తున్నాడో అలా పనిచేసే ఒక రోబోటిక్ని, ఒక రోబోన్ తయారు చేయాలని అతడు భావించాడు. అతడు అందులో విఫలమైపోయి చెప్పిన విషయం ఏంటంటే, నేను ఈ యొక్క రోబోను తయారు చేయాలి అని అనుకున్న ప్రతిసారి కూడా, మనిషి లాంటి చేతిని తయారు చేయాలి అని భావించిన ప్రతిసారి కూడా, మనిషి ఇంత అద్భుతంగా ఎలా సృష్టించబడ్డాడని నేను ఆశ్చర్యపోతున్నాను. ఇప్పుడే కాదు, తరువాత కూడా, కొన్ని తరాల తర్వాత కూడా మనిషి చేసే పనులలో మనిషి ఏ విధంగా అయితే పనులు చేస్తాడో అలాంటి రోబోటిక్లని ఏ శాస్త్రవేత్త కూడా సృష్టించలేడు అని చెప్పడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే వర్క్ హ్యాండ్లింగ్ రోబోట్స్ వచ్చేసాయి. వర్క్ హ్యాండ్లింగ్ రోబోట్స్ అని, ఫైర్ ఫైటింగ్ రోబోట్స్ అని, ప్యానో వాయించే రోబోట్స్ కూడా వచ్చాయి. చూడండి, ఒక రోబోకి మీరు ప్యానో వాయిస్తున్నటువంటి రోబోకి ఒక చేత్తో ప్యానో వాయిస్తుంటే మరో చేతిలో ఒక సుత్తె పెట్టారనుకోండి, ఆ సుత్తెను అది కింద పడివేస్తుంది. అలాగే ఒక చేతిలో రోబో సుత్తె పట్టుకొని ఉంది, మరో చేతిలో ఒక గుడ్డు పెట్టారనుకోండి, గుడ్డును నొక్కేస్తుంది. గుడ్డు యొక్క సెన్సిటివిటీ ఆ రోబోకు తెలియదు. ఈ విధంగా మనిషికి ఉన్నటువంటి సెన్సిటివిటీ రోబోకు రాలేదు, రోబో అలాంటి పనులు కూడా చేయలేదు. మరి ఇంత అద్భుతంగా ఎవరు మనిషిని సృష్టించారు అంటే, ఆయనే సకల లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్. మిత్రులారా, ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే చూడండి, ఈరోజు మనిషి ఏ విధంగానైతే జీవితం గడుపుతున్నాడో, మనిషికి ఈరోజు దైవం ఏంటి, ధర్మం ఏంటి తెలియకుండా ఈరోజు మనిషి జీవితం గడుపుతున్నాడు. మిత్రులారా, మనిషి ఒక్కసారి ఆలోచించినట్లయితే, మరి ఈరోజు మన ఏదైతే అస్థిపంజరం ఉందో, మన ఎముకలు ఉన్నాయో, ఈ ఎముకల్లో థైబోన్ అని, మన యొక్క ఫెమూర్ బోన్ అని, మన యొక్క తొడ ఎముక చాలా బలంగా ఉంటుంది. ఈ తొడ ఎముకను ఫెమూర్ అంటారు, థైబోన్ అంటారు. ఈ తొడ ఎముక మన ఎముకల్లో అత్యంత బలంగా ఉన్నటువంటి ఎముక. మరి ఇది మన తొడ ఎముక ఎంత బరువును మోయగలుగుతుందో తెలుసా? 1 టన్ను 1,000 కిలోల బరువుని మన తొడ ఎముక మోయగలుగుతుంది. మరి ఈ తొడ ఎముక బరువు ఎంత? కేవలం 300 నుండి 400 గ్రాములు ఉన్నటువంటి మన తొడ ఎముక 1,000 కిలోల బరువుని మోయగలదు. అలాగే ఈరోజు చూసినట్లయితే ఒక భవనాన్ని నిర్మించేటప్పుడు ఎంతో నైపుణ్యం కలిగినటువంటి ఇంజనీర్లు ప్లాన్ చేసి అందులో మంచి సిమెంటు, మంచి ఐరన్ వేసి, పునాదులు వేసి, స్లాబ్ వేస్తున్నారు. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు మన తొడ ఎముకని ఎలా పుట్టించాడంటే, కేవలం 300 నుండి 400 గ్రాములు మాత్రమే ఉంది, కానీ అది 1,000 కిలోల బరువుని మోయగలుగుతుంది. అలాగే మిత్రులారా, మనం నడుస్తూ ఉంటాం, ఈ యొక్క ఏదైతే తొడ ఎముక ఉందో, ఈ థైబోన్ ఉందో, ఈ ఫెమురుపై మనం నడుస్తాము, పరిగెడతాము, నిలబడతాము, మన బరువుని మొత్తం కూడా మన తొడ ఎముక అది కాపాడుతుంటుంది, ఆ యొక్క బరువు బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. చూడండి, ఒక మనిషి నడిచినప్పుడు ఇక్కడ ఒక అద్భుతం ఉంది. చూడండి, మీరు నేను మనం ఎక్కడికైనా నడవాలి అనుకున్నప్పుడు ఒక కాలు తీసి మరొక కాలు వేస్తాము. మనం నడుస్తున్నప్పుడు మన బాడీ వెయిట్ కంటే 3 రెట్లు బరువు ఎక్కువగా పడుతుంది. అల్లాహు అక్బర్. మీరు నేను ఉదాహరణకి, మీరు 50 కిలోలు ఉన్నారనుకోండి, మీరు అడుగు తీసి అడుగు వేయడానికి 3 రెట్ల బరువు మీ యొక్క శరీరం బాడీ వెయిట్ పై పడుతుంది. అయినప్పటికీ కూడా ఒక్క చీమ కుట్టినట్టు కూడా మీకు నాకు అనిపించదు. ఎందుకంటే మన ఎముకలు ఏవైతే ఉన్నాయో ఇవి వాటిని అబ్జర్వ్ చేస్తాయి, వీటిని అవి పీల్చుకుంటాయి, తద్వారా మనకు చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. ఇంత అద్భుతంగా దేవుడు ఈ విధంగా పెట్టాడు. అలాగే మిత్రులారా, మీరు చూసినట్లయితే ఈ ఎముకలు తన స్థితి నుండి అవి కదులుతాయి కూడా. అంటే మన ఎముకలు ఏవైతే ఉన్నాయో ఆ ఎముకలలో మనం చూసినట్లయితే అవి విస్తరిస్తాయి. మీరు చూడండి, ఒక ప్రెగ్నెంట్ లేడీ చివరి దశలో, డెలివరీ కంటే ముందు ఏదైతే దశ ఉంటుందో అది చాలా క్లిష్టమైనటువంటి దశగా డాక్టర్లు చెప్తారు. అయితే బేబీ, గర్భంలో ఉన్నటువంటి శిశువు బయటికి రావడానికి ఆ యొక్క తల్లి యొక్క బోన్స్ ఏవైతే ఉన్నాయో, ఎముకలు ఒకదాని నుండి ఒకటి విస్తరిస్తాయి, దూరంగా జరుగుతాయి. కాబట్టి బేబీ ఆ కడుపులో నుండి బయటికి రాగలుగుతుంది. ఒకవేళ మన బోన్స్ ఆ స్త్రీకి, ఆ గర్భంలో ఆ యొక్క మాతృమూర్తికి ఆ యొక్క బోన్స్ కదలంటున్నట్లయితే, ఆ ఒక బోన్ నుండి మరో బోన్ విస్తరించినట్లయితే ఏమవుతుందంటే, బేబీ ప్రపంచంలోకి రాకముందే, బేబీ పుట్టకముందే బేబీ యొక్క బ్రెయిన్ మొత్తం కూడా చూర్ణమైపోయి బేబీ చనిపోయేటటువంటి అవకాశం ఉంది. మరి ఇంత అద్భుతంగా సృష్టించింది ఎవరు అంటే, మిమ్మల్ని, నన్ను, మనందరినీ పుట్టించినటువంటి దేవుడు. మిత్రులారా, ఆ సృష్టికర్త ఎంత అద్భుతంగా మనకు ఈ వ్యవస్థని పెట్టాడు, ఒకసారి చూడండి. అలాగే మిత్రులారా, దేవుడు మీకు నాకు మనందరికి కూడా గుండెనిచ్చాడు. ఈ గుండె చూడండి మిత్రులారా, మరి ఈరోజు మీకు నాకు గుండెనిచ్చాడు. ఈ గుండె ఎక్కడుందంటే, శరీరంలో అన్నింటికంటే
సురక్షితమైనటువంటి ప్రదేశంలో దేవుడు గుండె పెట్టాడు. మీరు ఆలోచించండి, మన గుండె ఎక్కడుంది? ప్రక్కటెముకల్లో మన గుండె ఉంది. ఈ గుండె మన ప్రక్కటెముకల్లో ఛాతిలో కాకుండా మోకాళ్ళలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. మనం తట్టు తగిలి పడిపోతే చనిపోతాం, దెబ్బ తగిలితే గుండెకి. అలాగే మన గుండె అరికాళ్ళకు ఉందనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ గుండె అత్యంత ముఖ్యమైనటువంటిది కాబట్టి, అత్యంత సెక్యూరిటీ ఉన్నటువంటి ప్రదేశంలో సృష్టికర్తన దేవుడు గుండెని పెట్టాడు. ప్రక్కటెముకల్లో దేవుడు గుండెని పెట్టాడు. తద్వారా మనకు ఎలాంటి హాని కలగకుండా గుండె ఇక్కడ ఉంటుంది. మరియు ఆరోగ్యకరంగా ఉన్నటువంటి వ్యక్తికి ఒక్క రోజులో 7,000 లీటర్ల రక్తాన్ని పంపింగ్ చేస్తుంది మన గుండె. 7,000 లీటర్స్ బ్లడ్ని మన గుండె రోజు పంపింగ్ చేస్తుంది. మిత్రులారా చూడండి, మన గుండె ఏ విధంగా పనిచేస్తుందో. గుండె యొక్క పని ఏమిటంటే రక్తాన్ని పంపించేసి శరీర అవయవాల్లో, కణాల్లో రక్తాన్ని పంపిస్తుండాలి. అది నిరంతరంగా పనిచేస్తుంది. తల్లి గర్భంలో గుండె కొట్టుకోవడం మొదలుపెట్టి మట్టిలో కలిసే వరకు గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. ఎవరు ఉన్నా లేకున్నా, మీరు అవునన్నా కాదన్నా, మీ స్నేహితులు వదిలేసినా, తల్లిదండ్రులు వదిలేసినా, ఎవరు వదిలేసినా, నేను మాత్రం నీతో పాటే ఉన్నాను, పదా ముందుకని గుండె ధైర్యాన్ని ఇస్తూ గుండె మిమ్మల్ని నన్ను నడిపిస్తుంది. మిత్రులారా, ఈ విధంగా చూసినట్లయితే నిమిషానికి మన గుండె 70 నుండి 100 సార్లు కొట్టుకుంటుంది. అలా చూసినట్లయితే ఒక రోజులో 100,000 సార్లు గుండె కొట్టుకుంటుంది. జీవిత కాలంలో మీరు 60 సంవత్సరాలు బ్రతికున్నట్లయితే 250 కోట్ల సార్లు గుండె కొట్టుకుంటుంది. మిత్రులారా, ఈరోజు మనం ఏదైనా ఒక పని చేస్తే అలసిపోతాము, విశ్రాంతి కావాలి, ఉదయం పని చేస్తే రాత్రి మనం పడుకుంటాము. ఎప్పుడైనా మీ గుండె, రేపు సెలవు కదా, నాకు విశ్రాంతి కావాలి అని కోరుకుందా? నేను అలసిపోయాను అని ఎప్పుడైనా గుండె కోరుకుందా? నాకు ఒక 5 నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి, ఒక 10 నిమిషాలు టిఫిన్ బ్రేక్ ఇవ్వండి అని ఎప్పుడైనా గుండె అంటే ఏమవుతుందంటే, ఈ ప్రపంచానికి శాశ్వతంగా మనం వెళ్ళిపోతాం. మరి ఇలాంటి అద్భుతంగా గుండె కొట్టుకుంటూ ఉంది. ఎవరు ఉన్నా లేకున్నా, నీతో పాటు నేను ఉన్నాను, నువ్వు పద ముందుకని ఆ గుండె ధైర్యాన్ని ఇచ్చి గుండె నడిపిస్తుందంటే, ఇంత అద్భుతంగా, ఇంత ప్రణాళికబద్ధంగా ఆ గుండె ఎలా ఉంది అంటే, మిత్రులారా, సృష్టికర్త అనేటువంటి దేవుడు ఆ విధంగా మనకు గుండెను ఏర్పాటు చేశాడు. మిత్రులారా, అలాగే చూసినట్లయితే మీరు ఆలోచించండి మిత్రులారా, మన గుండె ఏదైతే ఉందో మరి నిమిషానికి 70 నుండి 100 సార్లు కొట్టుకుంటుంది. అలాగే ఒక మనిషి వేగంగా పరిగెడుతున్నాడు లేదా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, జిమ్ చేస్తున్నాడు, అప్పుడు ఏమవుతుందంటే గుండె నిమిషానికి 170 నుండి 180 సార్లు కొట్టుకుంటుంది. ఒకవేళ మనిషి వేగాన్ని బట్టి గుండె పనిచేయదనుకోండి, అప్పుడు నరాలు, మనిషి యొక్క కణాలు స్తంభించిపోతాయి, మనిషి చనిపోతాడు. అంటే మనిషి చేసేటటువంటి క్రియని బట్టి గుండె మనకు సపోర్ట్ చేస్తుంది. మనం పడుకొని ఉన్నప్పుడు గుండె ఏ విధంగా కొట్టుకోవాలో ఆ విధంగా కొట్టుకుంటుంది. గుండె మనం పనిచేస్తున్నప్పుడు ఒకలా కొట్టుకుంటుంది, మనం పడుకున్నప్పుడు మరోలా పనిచేస్తుంది. ఈ విధంగా గుండెను నిర్మించింది ఎవరు? ఒక్కసారి మీరు ఆలోచించండి సోదరులారా, మిత్రులారా. ఈ విధంగా చూసినట్లయితే మరి గుండె శరీర భాగాలలోకి, వివిధ అవయవాల్లో రక్తాన్ని పంపింగ్ చేస్తూ ఉంటుంది. గుండె తన ఎడమ వైపు నుండి శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంపించేస్తుంది, కానీ గుండె తన కుడివైపు నుండి ఊపిరితిత్తులకు రక్తాన్ని పంపించేస్తుంది. ఇందులో కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. గుండెకు దగ్గరలో ఊపిరితిత్తులు ఉంటాయి. ఎడమవైపు గుండె యొక్క రక్తం యొక్క ప్రెజర్ అనేది, ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. దానితో పోల్చితే కుడివైపు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఊపిరితిత్తులకు గుండె స్పీడ్గా ఒత్తిడితో రక్తాన్ని పంపించినట్లయితే ఊపిరితిత్తులు పాడైపోతాయి. కాబట్టి ఎడమవైపుకు శరీరంలోని అన్ని భాగాల గుండె రక్తం పంపించేసి కేవలం కుడివైపు నుండి ఊపిరితిత్తులకు పంపించేస్తుందంటే, ఇంత నిర్మాణం ఎవరు పెట్టారు మిత్రులారా? ఎలాంటి అద్భుతము మిత్రులారా! ఇలాంటి గొప్ప అద్భుతాన్ని సృష్టికర్త దేవుడు మనలో పెట్టాడు. కాబట్టి ఈరోజు మనం ఇంతగా మనకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చి, ఇన్ని మెరాకిల్స్, ఇన్ని అద్భుతాలను మనకు ఇచ్చినటువంటి ఆ దైవాన్ని మనం గుర్తించామా? ఒక్కసారి ఆలోచించాలి మిత్రులారా. ఒక వ్యక్తి ఒక హజరత్ అడిగాడు, సర్వసామాన్యంగా ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, అవునండి, మనిషి, మానవ సృష్టి మహాద్భుతమని మనం ఖురాన్ అండ్ సైన్స్ వెలుగులో గొప్ప అంశాన్ని చర్చించుకున్నాం, కానీ మరి దేవుణ్ణి ఎప్పటి నుండి ఆరాధించాలి అంటే, మిత్రులారా చూడండి, ఒక హజరత్ ఏం చేశారంటే, ఒక పెద్ద ఆయన ఒక గురువు దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా దేవుణ్ణి ఆరాధించడానికి మంచి రోజు ఏది అని అడిగారు. అప్పుడు ఆ యొక్క గురువుగారు ఏం చెప్పారంటే, చనిపోయే ఒకరోజు ముందని చెప్పారు.
అప్పుడు హజరత్ అన్నారు, మళ్ళీ చనిపోయే ఒకరోజు ముందు మనకెలా తెలుస్తుందంటే ఏ రోజైతే నువ్వు బ్రతికుంటావో అదే చివరి రోజు అనుకోవచ్చు కదా అని ఆ పెద్ద ఆయన ఆ గురుగారికి సమాధానం చెప్పడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, మనం కొన్ని రోజుల జీవితంలో ఉన్నాం. ఇది క్షణికమైన క్షణభంగురమైనటువంటి జీవితం మిత్రులారా. ఇంత అద్భుతంగా దేవుడు మనల్ని పుట్టించాడు. చూడండి, ఒక వ్యక్తి ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తి ఏదైనా మనకు సహాయం చేస్తే మనం అతనికి థ్యాంక్స్ చెప్తాం. మరి అలాంటప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు మీకోసం భూమి ఆకాశం వీటన్నిటి కూడా నిర్మించాడు, ఎలాంటి ట్యాక్స్ కట్టకుండా మనం ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం, మరి మన దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలా లేదా? మన దేవునికి మనం కృతజ్ఞత చెప్పాలా లేదా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. చూడండి, ఈరోజు ఎలా ఉందంటే, ఉదాహరణకి నాకు దాహం వేస్తుంది, చాలాసేపు మాట్లాడాను, మీరు నాకు ఒక గ్లాస్ వాటర్ ఇచ్చారు, నేను గ్లాస్ వాటర్ తాగి ఏం చెప్తున్నా అంటే థ్యాంక్ యూ గ్లాస్ అంటున్నాను. అంటే ఎవరైతే నాకు వాటర్ ఇచ్చారో ఆ వ్యక్తి థ్యాంక్స్ చెప్పట్లేదు, నేనేం చేస్తున్నా అంటే ఆ గ్లాస్కి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మనకు సమస్త సృష్టిని దేవుడు తయారు చేశాడు, ఈ సృష్టికి థ్యాంక్స్ చెప్తున్నాను తప్ప ఈ సృష్టి వెనకాల ఉన్నటువంటి క్రియేటర్కి మాత్రం మనం థ్యాంక్స్ చెప్పడం లేదు. మిత్రులారా చూడండి, ఈరోజు మనిషి ఎలా జీవితం గడుపుతున్నాడు అంటే పరలోకం ఉందని ఎవరు చూసి వచ్చారండి? ఏదైనా 4 రోజుల జీవితమే కదా అనే ఆలోచనతో ఉన్నాడు. ఒక్కసారి మనిషి తన సృష్టిని, తాను ఏ విధంగా సృష్టించబడ్డాడో ఒక్కసారి ఆలోచిస్తే మనిషికి విషయం ఏంటో తెలుస్తుంది. మనిషి ఎంత అద్భుతంగా సృష్టించబడ్డాడు, మనిషి అతను స్వతహాగా రాలేదు, తనని పుట్టించినటువంటి ఒక సృష్టికర్త ఉన్నాడు అనే విషయం మనకు తెలుస్తుంది. అందుకే ఖురాన్ అంటుంది, వమా ఖదరుల్లాహి హక్క ఖదరి, అల్లాను వారు గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు, దైవాన్ని వారు గుర్తించలేదు. ఈరోజు చూడండి మన పరిస్థితి ఎలా ఉందంటే, హిందువుల దేవుడు వేరు, ముస్లింల దేవుడు వేరు, క్రైస్తవుల దేవుడు వేరు, సిక్కుల దేవుడు వేరు, మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు అనే భావనలు మనలో వచ్చేసాయి. నిజంగా మనము మన సృష్టిని మనం ఒకసారి చూసినట్లయితే, దేవుని యొక్క అద్భుతాలను చూసినట్లయితే, మనం నిజంగా హిందువులకో దేవుడు, ముస్లింలకో దేవుడు లేడు అనే విషయం మనకు తెలుస్తుంది. మిత్రులారా మనం చూడండి, ఈరోజు మనందరికీ కూడా ఒకే భూమి, ఒకే ఆకాశం, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, పీల్చే గాలి కూడా ఒక్కటే లేదండి. ముస్లింలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతారని ఎక్కడైనా విన్నామా సోదరులారా? లేదు కదా. అలాగే ఈరోజు మన శరీర అవయవాలు, మన యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అందరికీ ఒకేలా ఉంది. ఒకవేళ ఒక హిందూకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక ముస్లిం బ్లడ్ ఇవ్వచ్చు, ఒక ముస్లింకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, రక్తం వస్తున్నప్పుడు ఒక హిందూ ఇవ్వచ్చు. మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అంటారు, బ్లడ్ గ్రూప్ చూస్తారా లేక రిలీజియన్ గ్రూప్ చూస్తారా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ అంటాడు, ఇతడు రక్తం పోయిందండి, విపరీతంగా రక్తం పోయింది, రక్తం ఎక్కించాలండి, ఇతడు ఏ పాజిటివ్ అండి, ఏ పాజిటివ్ ఉన్న హిందువుని తీసుకురండి అని ఏ డాక్టరు కూడా చెప్పడు మిత్రులారా. అలాగే చూడండి, భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు ఇవి అన్నీ కూడా అందరికీ ఒకేలా ఉన్నాయి లేదండి? హిందువుల భూమి వేరు, క్రైస్తవుల భూమి వేరు, అదేవిధంగా ముస్లింల భూమి వేరు ఉందా లేదండి? వర్షం పడేటప్పుడు ముస్లింలపై వేరే కలర్లో పడుతుంది, గ్రీన్ కలర్లో పడుతుంది, హిందువులపై కాషాయం కలర్లో పడుతుంది, క్రైస్తవులపై తెల్ల కలర్లో పడుతుందని ఎక్కడైనా విన్నామా మిత్రులారా? లేదు కదా. ఈ ప్రకృతిని మనం చూసినట్లయితే, ఈ ప్రకృతి ఒడిలో అందరం కూడా మనం సేదా తీరుతున్నాం, మనందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాంటప్పుడు మనం వేరువేరుగా మనం భావిస్తున్నాం మిత్రులారా. మనం దైవాన్ని గుర్తించవలసిన విధంగా గుర్తించాలి. అందుకే భగవద్గీత గ్రంథం 7:26 అంటుంది, వేదాహాం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. ఓ అర్జున, భూత భవిష్యత్ వర్తమాన కాలములందరి ప్రజలు నాకు తెలుసు, నన్ను మాత్రము ఎవడు గుర్తించడం లేదు, నన్ను మాత్రం ఎవడు తెలుసుకోవడం లేదు అని భగవద్గీత గ్రంథం తెలియజేస్తుంది. మిత్రులారా ఈరోజు చూడండి, దైవానికి సంబంధించినటువంటి సరైనటువంటి పరిజ్ఞానం ఈరోజు మనలో లేదు మిత్రులారా. మనందరి సృష్టికర్తనటువంటి దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్క దైవాన్ని మనం గుర్తించాలి మిత్రులారా. ఈరోజు ఆ ఒక్క దైవం ఎవరో తెలియక మనం మీ దేవుడు వేరు, మా దేవుడు వేరేటటువంటి ఒక అంధవిశ్వాసాన్ని, ఒక అంధనమ్మకాన్ని కలిగి ఉన్నాం. వాస్తవంగా చెప్పాలంటే హిందూ, ముస్లిం, క్రైస్తవులని మనందరినీ పుట్టించినటువంటి దేవుడు ఒకే ఒక దైవం ఉన్నాడు. ఖురాన్లో సూర్య బక్రాస్ నెంబర్ 2:163 వా ఇలా హుకుమ్ ఇలాహుం వాహి లా ఇలాహా ఇల్లా హువ రహ్మాన్ రహీం. ఓ మానవులారా, మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడని మనకు ఖురాన్ అంటుంది. ఖురాన్లో ఆ దైవం పరిచయం, ఆ దైవాన్ని ఎలా గుర్తించాలంటే సూరా ఇఖ్లాస్ 112:1-4 కుల్ హు అల్లాహు అహద్, చెప్పండి అల్లా ఒక్కడు అద్వితీయుడు, అల్లాహు సమద్, ఆ అల్లా ఎవరి ఆధారం, ఎవరి అక్కర లేనివాడు, లం యలిద్ వలం యులద్, ఆయనకు సంతానం లేదు, ఆయన కూడా ఎవరు జన్మించలేదు, వలం యకుల్ కుఫన్ అహద్, ఆ దైవానికి సరి సమానులు, సాటి
అనేటి ఈ విశ్వంలో ఎవరూ లేరు. ఆయన ఏకైక దైవం. ఆయన హక్కుల్లో, అధికారాల్లో, శక్తి సామర్థ్యాలలో, గుణగణాలలో ఎవరు కూడా భాగస్వాములు లేరు. ఆయనే ఏకైక దైవం. ఆ దైవాన్ని మనం గుర్తించాలి. అందుకే మీరు చూసినట్లయితే ఋగ్వేదం 6:45 మంత్రంలో ఏక ఇత్తము స్తుహి, ఒక్కడు సాటి సమానము లేని ఆ దైవాన్నే మీరు ఆరాధించండి. శ్వేతాశతోపనిషత్ 3:2 మంత్రంలో ఏకోహి రుద్రో నాన ద్వితీయాయ తస్తుహ య ఇమాముల్లోకానీశత ఈశనీభి. ఈ సమస్త లోకాలను పుట్టించి పరిపాలించే దేవుడు వాస్తవానికి ఒక్కడే. రెండవాడుగా చేయడానికి ఆయన ప్రక్కన మరొకడు లేడు. ఆయన ఏకైక దైవమని మనకు హైందవ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే ఖురాన్ అంటుంది, కుల్లు మన అలైహ ఫాన్ వయ బుకావజ్హు రబ్బికదుల్ జలాలి వలిక్రామ్. ఈ పుడమిపై ఉన్న సమస్తము నశించిపోయేదే మహోన్నతుడు, మహోపకారి అయిన నీ ప్రభు తప్ప. ఈరోజు ఏ విధంగా ఆధ్యాత్మికత పేరుతో ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. మన సోదరి సోదరిమణులు ఈరోజు వారిపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈరోజు మన భారతదేశ సోదర సోదరిమణులపై ఈరోజు భక్తి పేరుతో వారిపై అత్యాచారాలు జరుగుతున్నాయంటే మిత్రులారా, ఎందుకంటే ఈరోజు మీకు నాకు పరిజ్ఞానం ఉండాలి. ఈరోజు ధార్మిక పరిజ్ఞానం లేని కారణంగా మన సోదరిమణులు ఎట్టో వెళ్ళిపోతున్నారు. కొంతమంది బాబాల దగ్గరికి వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఫకీర్ల దగ్గరికి వెళ్ళిపోతున్నారు, కొంతమంది ధర్మం తెలియని కారణంగా ఎటు వెళ్ళిపోతున్నారు. ఏమైపోతుందో చూడండి సోదరులారా. కాబట్టి మిత్రులారా, మన భారతదేశంలో అటువంటి సోదరిమణులపై ఇలాంటి అత్యాచారాలు, అఘాయిత్యాలు జరగకుండా ఉండాలి అంటే మనం ముందు ధార్మికత ఏంటో తెలుసుకోవాలి. ఈరోజు ధార్మికత ఎలా ఉంది మనలో అంటే మిత్రులారా, నలుగురితో పాటు నారాయణ, గుంపులో గోవింద. ఈరోజు మనం చూస్తున్నాం, నిజంగా ధర్మాన్ని మనం నేర్చుకుంటున్నామా? ధర్మం అనేది మిత్రులారా ఒక గాలిపటంతో సమానం. ఎప్పుడైతే గాలిపటానికి దారం కలిసి ఉంటుందో అప్పుడు గాలిపటం పైన ఎగురుతుంటుంది. ఎప్పుడైతే గాలిపటము దారంతో తెగిపోతుందో అది ఏ ముళ్ళకంపకో ఏ కరెంటు తీగకో చిక్కుకొని పోతుంది. అలాగే ఈరోజు ఎంతో శాస్త్ర సాంకేతిక రంగాలలో మనిషి ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నాడు, ఎన్నో విషయాలను కనుగొంటున్నాడు, కానీ నైతికంగా అంతే అంధపాతాలనికి కూరుకుపోతున్నాడు. ఈరోజు మానవ సంబంధాలు సర్వనాశనమైపోతున్నాయి. ఈరోజు డబ్బు కోసమే మనిషి ఇతరుల్ని ప్రేమిస్తున్నాడు, డబ్బు కోసమే స్నేహం చేస్తున్నాడు. ఈరోజు సర్వం కూడా డబ్బుమయమైపోయింది. అంటే ఎందుకంటే మిత్రులారా, మనం ధర్మానికి ధార్మికతకి దూరంగా ఉన్నాం. అందుకే భగవద్గీత శాస్త్రం అంటుంది, తస్మాత్ శాస్త్రం ప్రమాణాంతే కార్య అకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహరసి. నీవు చేయనది చేయరానిది నిర్ణయించినప్పుడు శాస్త్రం నీకు ప్రమాణమై ఉన్నది అని భగవద్గీత గ్రంథం అంటుంది. ఖురాన్ కూడా అంటుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా తెలియజేశారు, ప్రతి విశ్వాసి కూడా ధర్మాన్ని నేర్చుకోవడం అతనిపై విధిగా చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా చూడండి, చివరిగా నేను సృష్టికర్త అయినటువంటి దైవంతో ప్రార్థన చేస్తున్నాను, అల్లాతో ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే సోదరులు సోదరిమణులు, ముస్లిమేతరులు, మా హిందూ ఆత్మీయులు, క్రైస్తవ మిత్రులు ఎవరైతే ఈ కార్యక్రమానికి వచ్చారో, సృష్టికర్తను దేవుడు వారికి హిదాయత్ అంటే సన్మార్గాన్ని ప్రసాదించాలి. ఈరోజు మనం హిందూ ముస్లింలు మనం ఐక్యతగా ఉండాలి. అలాగే మన గ్రంథాల వెలుగులో మనం జీవితం గడిపినట్లయితే మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శ ఆధ్యాత్మిక కేంద్రంగా మన భారతదేశాన్ని మనం నిలబెట్టవచ్చు మిత్రులారా. చివరిగా ఖురాన్లోని సూరే బక్రా నంబర్ 2:21లో యా అయ్యున్నా సుబుదు రబ్బకుముల్లది ఖలఖకుం వల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ మానవులారా, మిమ్మల్ని మీ పూర్వీకులను పుట్టించినటువంటి ఆమీ ప్రభువుకు అల్లాహ్ని ఆరాధించండి, దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. వాఖరు దావనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. మాషాల్లా, జజాకల్లా ఖైర్.